నమస్కారం గురుదేవ. ఆయుష్మాన్ శ్రీదత్త కత్తి. వజ్రముష్టి కత్తి సుర. అలాగే గురుదేవ. యువరాజా, యువరాజా, తప్పునైనా గురుదేవ, యువరాజు అన్ని నియమాలు ఉల్లంఘిస్తున్నాడు. మీరున్నారని కాని లేకపోతే మేము చేయగలం గురుదేవ. తప్పునైనా, ఒకరు చేసిన అక్రమాన్ని తిరిగి మనం చేయకూడదు. యువరాజుకు త్వరలోనే విద్యా పూర్తి అవుతుంది, అంతవరకు మీరు ఒరి మోహించండి. ప్రతిహారి నాన్నగారు అక్కడ. యువరాణి వారితో ఉద్యానవనంలో ఉన్నారు యువరాజా. బాబు శ్రీదత్తు, ఈ అస్త్రాల మీద నీకు మోజేమిటి? తరతరాలుగా మనం ద్వారపాలకులం. నా తరువాత ఈ సేవలో నువ్వు ప్రవేశిస్తావని ఆశిస్తూ ఉంటే ఈ కత్తులు కటార్లు పట్టుకుని గురుకులం చుట్టూ తిరుగుతావేమిటి నాయన? నాన్న, మీ బిడ్డ ద్వారపాలకుడు కావటం కంటే అస్త్రవిద్యా ప్రవీణుడై మహావీరుడు అనిపించుకుంటే మీకు ఎక్కువ సంతోషం కాదా? అది ఎలా సాధ్యమవుతుంది బాబు? ఆ విద్యలన్నీ క్షత్రియుల సొమ్ము. చరిత్రలో పురాణాల్లో ఉన్న వీరులంతా క్షత్రియులు కారుగా. ఏమో, మీ ఆశీర్వాద బలం వల్ల నేను మహావీరుణ్ణి కాకూడదా? నా మనస్సంతా అస్త్రవిద్యపైనే లగ్నమై ఉన్నది. నేను కంటున్న కలలు ఫలించి మీకు మీ వంశానికి పేరు తెచ్చే వీరుణ్ణి కావాలనే నా ఆశ. నన్ను నిరుత్సాహపరచకండి నాన్నగారు. నిన్ను ఒక్కనాటికి నిరుత్సాహపరచున్నాయన. నీ ఆశయం నెరవేరాలని అనుక్షణం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. నాన్న, బాబు, ఈనాడు ఈ పువ్వు నీ చేతికి ఇవ్వండి. మరి వెనక్కి. ప్రతిరోజు ఒక పువ్వు తెచ్చి నా చేతికి ఇస్తావే గాని నా సిగలు అలంకరించడానికి ఏ ఒక్కనాడు సాహసించలేదు. ఈనాడు మరొక సాహసం చేయబోతున్నా. అమ్మయ్యా, ఎన్నాళ్ళకైనా సాహసించగలిగా. ఈ ముహూర్తం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? అమృత, నువ్వు అనుకున్నది అడగటానికి ముందు నేను అర్హత సంపాదించాలిగా. నేను ఒక సామాన్య ద్వారపాలకుని కుమారుణ్ణి, నీవు గురుపుత్రిక. నా మాటవి, అసాధారణ విద్యలేవో అభ్యసించి నిన్ను నాదాన్ని చేసుకోవాలని అభిలాష. మీ నాన్నగారి వద్ద అస్త్రవిద్య నేర్చుకోవాలని నా కోరిక. ఇంతే కదా, నిన్ను గురుకులంలో చేర్చుకోమని మా నాన్నగారితో చెప్తాను. రా. నమస్కారం గురుదేవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఏన్నాయనా? అడుగు శ్రీదత్త, పరిమాణిస్తావి? తమ వద్ద అస్త్రవిద్య అభ్యసించాలని నాకెంతో కోరికగా ఉంది. నన్ను తమ శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించండి. నాన్నగారు, శ్రీదత్తు సంకోచిస్తూ ఉంటే మీరు తప్పకుండా అంగీకరిస్తారని ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. గురుదేవ, మీకెన్నటికీ అగౌరవం తెప్పించను. నా భక్తి శ్రద్ధలు మీరే చూస్తారు. నీ భక్తి శ్రద్ధలను శంకించడం లేదు శ్రీదత్త. భావి సార్వభౌముడైన యువరాజు ఇప్పుడు ఈ గురుకులంలో శిష్యుడిగా ఉన్నారు. ఒక ద్వారపాలకుని కుమారుడువైన నిన్ను అతని సహాధ్యాయిగా ఎలా చేర్చుకోమంటావు? విద్యానిలయమైన గురుకులంలో తరతమ భేదాలు అంతస్తులు కూడా ఉన్నాయా? తల్లి, మనం ఆశ్రితులం.
మహారాజు వారి ఇష్టానుసారం నడుచుకోక తప్పదు. నాయన, నిన్ను నా శిష్యునిగా స్వీకరిస్తే రాజగౌరవాన్ని భంగపరిచినట్లు భావిస్తారు మహారాజు వారు. వారికి ఆగ్రహం తెప్పించలేదు. ఎందుకీ కన్నీరు? పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిదంటుంది. చూస్తూ అచిరకాలంలోనే అస్త్రశస్త్ర విద్యల్లో వాళ్ళందరికంటే మిన్న అనిపించుకుంటాను. నీవు కంటతడి పెట్టి నా ఉత్సాహాన్ని చల్లార్చుకు. నీ చిరునవ్వే నాకు సగంబరం. ఏది, ఒక్కసారి నవ్వు. నవ్వమండి. ఆ, ఇక నా కృషి ఫలించినట్టు. బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుదేవ, మీరు నన్ను శిష్యునిగా స్వీకరించకపోయినా నేను మిమ్మల్నే గురువుగా భావించి అస్త్ర విద్యాభ్యాసం ఆరంభిస్తున్నాను. నన్ను ఆశీర్వదించి అనుగ్రహించండి. నాయన, ఈ పట్టు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి విడిపించుకోవాలి. అలాగా. శభా శివరాజ. ఎవడో అపట ఏకలవ్యుడిలా ఉన్నాడు. విద్యలంటే ఎంత భక్తి, ఎంత ఆసక్తి! నా విద్యలన్నీ వీడికి దానం చేసి వీడి యవ్వనాన్ని నేనేల పొందకూడదు. మా గురువు గారు ఎవరి మహానుభావులు? మీ నాన్నగారే. వారి ప్రతిరూపానికి ప్రతిదినం పూజ చేసి విద్యనభ్యసించారు. శ్రీదత్త, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ కాలంలో కూడా నీ వంటి ఏకలవ్యులుంటారని నేనెన్నడూ ఊహించలేదు. నీ దీక్షకు పట్టుదలకు నిజంగా నీకు నమస్కారం చెయ్యాలి. అమృత, నీ ప్రేమ ద్రోతారవలే నన్ను గమ్యస్థానానికి చేర్చింది. అయ్యో, బిందె. సరసాల రేవులో పయనించి పోతున్నది, బిందే చెయ్యి దాటి పోతున్నది, పిల్ల పయనించి పోతున్నది. పరువాల వాగులో సరసాల రేవులో పయనించి పోతున్నది,
బిందే చేయి దాటిపోతున్నది, పిల్ల పయనించి పోతున్నది. గట్టునా నేనుంటే, నీటి పట్టునా నీవుంటే, ఏటి గట్టునా నేనుంటే, నీటి పట్టునా నీవుంటే, అరికాలికి చిరు చేపలు గిలిగింతలు పెడుతుంటే, ఆ పైన నా తూపులు నీ పైన పడుతుంటే, చూడాలి నీ వంపులు పిల్ల నీ మేని పులకింపులు, హోయ్ 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 నీ మేని పులకింపులు. పరువాల వాగులో సరసాల రేవులో పయనించి పోతున్నది, బిందే చేయి దాటిపోతున్నది, పిల్ల పయనించి పోతున్నది. పోనీలండి, రేపటి నుంచి యువరాజు పెట్ట తొలగిపోతుంది. ఒక్క పట్టు రాదు, చేసేవని తప్పులే. విద్య పూర్తయిందని ఎలా చెప్పారో గురుగారు? గురుకుల నుంచి తొందరగా పంపించేసి అతని బాధ తప్పించుకోవాలని గురుగారు అలా చెప్పుంటారు. శ్రీదత్త, గొప్పవారి బిడ్డలకి ఏమీ రాకపోయినా సరే యోగి దంపతులు మాత్రం ఏమీ రావట్లేదు. నీ ప్రతాపం నాన్నది కాదు, చేతనైతే యువరాజు మిచ్చుకుంది. ఏ యువరాజు అంటే నాకు భయమా? అవకాశం రావాలి కానీ అదెంత పని? అద్దరి బల్ల, మంచి పథకం ఆలోచించాను. యువరాజు గురుకులం నుంచి వెళ్ళిలోగా గట్టిగా బుద్ధి చెప్పాలి. రేపు గురుదర్శనం ఇవ్వడానికి వస్తాడుగా. అప్పుడే అప్పుడు ఎప్పుడే ఇప్పుడే ఇలా రండి. ఆ చెప్పేది ఏదో ఇక్కడే చెప్పరాదు. అమ్మమ్మో, చెట్లకు చెవులుంటాయి. తప్పు, ఇలా రండి. నాన్నగారు మారా, గురుదేవ. ఏంటైనా దక్షిణ స్వీకరించండి. ఆయుష్మాన్ భవ. యువరాజా, నువ్వు నేర్చుకున్న అస్త్ర విద్యను సద్వినియోగం చేసి నీ గురువు గారికి, తండ్రి గారికి, దేశానికి కీర్తి తేవాలనైనా. తప్పక తెస్తాను గురుదేవ. వల్లభాచార్య మహారాజా, మా చిరంజీవి అస్త్ర విద్యా విన్యాసం ఒక్కసారి కన్నులార వీక్షించాలని మా కోరిక.
అన్నయ్యకు ఈడైన వారు ఈ శిష్యులలో ఎవ్వరూ లేరట నాన్నగారు. ఆమెతో కూడా చూసి ఆనందిద్దాం. ఆచార్య, పోటీకి ఏర్పాటు చేయించు. అవశ్యం. బాహుశాలి, వజ్రముష్టి. నాన్నగారు చూసారా, ఒక్కరికి ధైర్యం లేదు. పోటీకే నిలబడలేని వారు ఇంకా పోరులో ఏం నిలబడగలరు? ఆచార్య, ఇటువంటి పిరికి పందలకు అస్త్ర విద్య నేర్పి ఏమిటి ప్రయోజనం? నాయన, వజ్రముష్టి, బాహుశాలి ఏమిటిది? నాకు నా గురుకులానికి అగౌరవం తెస్తున్నారు. మన్నించండి గురుదేవ, యువరాజు వారితో మాత్రం మేము ఎవ్వరము పోటీ చేయలేము. గురుదేవ, చిన్న విన్నపం. ప్రతిదినం తనతో పోటీ చేయమని మా ప్రాణాలు తీసేస్తున్నాడు శ్రీదత్తుడు. ఒక్క మాట యువరాజుతో పోటీ ఏర్పాటు చేస్తే తన పసగాస్త బయటపడిపోతుంది. ఏమంటారు? చాలించు మూర్ఖుడ, ఒక ద్వారపాలకుని కుమారునితో మాకు పోటీయా? ఈ గురుకులంలో శిష్యులకు పిరికితనం అమర్యాదా బాగా అబ్బినట్టున్నాయి. శివరాణి, పిరికితనం అమర్యాద ఒక చెప్తే వచ్చేవి కావు, అవి స్వభావ సిద్ధంగా ఉండేవి. అది కాక మీ అన్నగారు కూడా ఈ గురుకులంలో శిష్యులే. మహారాజా, వసంతకుడు చేసిన సూచనలో అనౌచిత్యమేమీ లేదు. అస్త్ర విద్యలో ప్రధాన సూత్రం ఒకటి, శత్రుసేనలు చుట్టుముట్టినప్పుడు సమానులతోనే సమరం సాగించడం అసంభవం. ప్రాణరక్షణ కోసం ఎంతటి నీచ సైనికులతోనైనా తలపడక తప్పదు. అందుచేత అన్ని తరహాల వారితోనూ ద్వంద్వ యుద్ధం అభ్యసించాలి. కుమారా, వల్లభాచార్యులు చెప్పింది కూడా సమంజసమే. ఆ మూర్ఖుడు సిద్ధపడితే మాకేమీ అభ్యంతరం లేదు. రోజు మా ప్రాణాలు తీసేవాడుగా, నడు. యువరాజుతో తలబడి నీ ప్రతాపం చూపించు. దిగి రంగంలోకి. మహారాజా, యువరాజుతో పోటీ చేస్తానని మాత్రం నేను ఎన్నడూ వీళ్లతో అనలేదు. శ్రీదత్త, యువరాజుతో పోటీ చేయమని మేము ఆజ్ఞాపిస్తున్నాం. మహాప్రసాద్. బాబు. నాన్న, నన్ను దీవించండి. చిరంజీవి, ఓడినా గెలిచినా న్యాయం మాత్రం పాటించు. అలాగే నాన్నగారు. చెమట వల్ల కత్తులు జారిపోయినాయి, తొందర దానికి రా. Thank you.
పోటీలో నియమాలేం, విజయం ముఖ్యంగా. అవును. ఈ దుర్మార్గుని బంధించండి. బాబు, శ్రీదత్తు. నాన్న. మహారాజా, మహారాజా, శ్రీదత్తు తమకు బిడ్డ వంటి వాడు. ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించండి ప్రభు. శ్రీదత్తు, మహారాజులను క్షమించమని వేడుకోనైనా. మహారాజా, అస్త్రవిద్యా పోటీల్లో ఏ నియమాన్ని నేను ఉల్లంఘించలేదు. అందుకు గురుదేవులే సాక్షి. నాన్నగారు. మహారాజా, శ్రీదత్తు ఏ అపరాధం చేయలేదు. చాలించు. ఒక సేవకుడు యువరాజు అంటే వాడిని కింద పడవేసి రొమ్ము మీద కూర్చోవడం కన్నా మహాపరాధం ఏముంటుంది? బాహాబాహీలో అదొక పట్టు మహారాజా, యువరాజుకు తెలుసు. శ్రీదత్త, ఈ పట్లు సూత్రాలు ఎక్కడ నేర్చుకున్నావు? గురుదేవుల ఆశీర్వాదంతో నేర్చుకున్నాను. ఓహో, వ్యాయామ సూక్ష్మాలు మాకు చెప్పకుండా గురువుగారు తన ప్రియశిష్యుడికి నేర్పుకున్నారన్నమాట. గురువుగారి పక్షపాత బుద్ధి తెలుస్తూనే ఉంది. పక్షపాతాలు, దురభిమానాలు మా వంటి వారికి ఇలా చెల్లుతాయి రాకుమారి. దైవ సాక్షిగా నేనేమీ నేర్పలేదు మహారాజా. అవును మహారాజా, వారు నన్ను గురుకులంలో చేర్చుకోవటానికి కూడా నిరాకరించారు. అయినా వారిని మనస్సులో ధ్యానించుకుని ఈ విద్యలన్నీ నేనే అభ్యసించాను. ఓహో, కలియుగ ఏకలవ్యుడు బయలుదేరాడు. అవును చెల్లి, ఈ ఏకలవ్యుడు మాత్రం గురుదక్షిణ ఇవ్వద్దు. గురుదేవ, శ్రీదత్తుని కుడి చెయ్యి దక్షిణగాడగండి. మహారాజా, ఇది అన్యాయం. అంతటి ద్రోణాచార్యుల వారే ఏకలవ్యుని బొటన వేలుని గురుదక్షిణగా అడిగారు. యువరాణి, ఆడ పుట్టుకు పుట్టిన నీవు కూడా ఇంత క్రూరంగా మాట్లాడటం న్యాయం కాదు. మహారాజా, శ్రీదత్తును నేను ఏనాడూ శిష్యుడిగా అంగీకరించలేదు. గురుదక్షిణ అడగలేదు. అయితే మేమే ఇప్పిస్తాం. పట్లారా, ఈ తుంటరి కుడిచేయి ఖండించి గురువుగారికి సమర్పించండి. మహారాజా, 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 మీరే దైవమని ఎంచి ఇంతకాలం మిమ్మల్ని భక్తితో కొలిచారు. మీ సేవలో నా తలదెరిచిపోయింది. మీరే నా కడుపులో చిచ్చు పెడతారా? అతను నాకు ఒక్కగానొక్క బిడ్డడు. అయినా అతను ఏ నియమం ఉల్లంఘించలేదని ఆచార్యులే అన్నారు. చేయని నేరానికి ఇంత శిక్ష విధించడం న్యాయం కాదు మహారాజా, న్యాయం కాదు. మూర్ఖుడా, ప్రభువుల న్యాయ దృష్టిని విమర్శిస్తున్నావా? లేదు యువరాజు, నా ఆర్తి చెప్పుకుంటున్నాను. మహారాజా, మీకు బిడ్డలున్నారు. ఒక తండ్రి ఆవేదన మీకు అర్థం కాకపోదు. మహారాజా మాట్లాడరే. నాన్నగారు. గురుదేవ, అస్త్రవిద్య పోటీలో మీ నిర్ణయానికి తిరుగులేదు. న్యాయం చెప్పండి. మా శ్రీదత్తది నేరమవుతుంది, మీ అబ్బాయి అన్యాయం పుట్ట. నువ్వు నోరు పోయా. గురుదేవ మాట్లాడరే. నాన్నగారు, మీ ఆశ్రమంలో ఎంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? మహారాజా, నన్ను మన్నించి ఒక్క మాట వినండి. మీరు ప్రజలందరకు తండ్రి వంటి వారు. మీరే నిరపరాధులను శిక్షిస్తే భగవంతుడు ఒక్కనాటి ఘర్షించడు. గురువులు ధర్మోపదేశం మొదలు పెట్టారు. ప్రభువులు దారి తప్పినప్పుడు ధర్మోపదేశం చేయటం గురువుల విధి. పట్లారా, ఈ మూర్ఖుని తీసుకుపోయి శిక్ష జరిపించండి. యువరాజా, వద్దు యువరాజా, వద్దు. కావాలంటే నా రెండు చేతులు తీసుకుని నా బిడ్డను రక్షించండి. తీసుకోండి. యువరాజా, నా బంధువులో ప్రాణం ఉండగా నా బిడ్డకి ఏ ఆపద రాని పని? వద్దు నాన్న, మీరు కూడా మహారాజు ఆగ్రహానికి గురి కావద్దు. విధి వ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. బాబు, ఇంత దారుణం జరిగాక మహారాజు అనుగ్రహం నా కడుపు మంట చల్లార్చుతుందా? మహారాజా, మీకు ఇంతకాలం సేవ చేసిన నేరానికి నా బిడ్డకు శిక్ష జరగక మునిపే నన్ను కరితెచ్చి పుణ్యం కట్టుకోండి మహారాజా. నాన్న, ఈతని కోరిక సమంజసంగానే ఉంది. పట్లారా, ముందే ప్రతిహారి శిరచ్ఛేదన కావించి ఆ తర్వాత అతను శిక్ష జరిపించండి. కుమారా, వద్దు. పట్లారా, ప్రతిహారిని కారాగారంలో బంధించండి. అమ్మ,
విచారించను బాబు. నీవు తొందరపడి ఏం చేయకు నాయన. అనవసరంగా మన వల్లనే శ్రీదత్తుకి అపాయం జరిగింది. ఎలాగైనా సరే మనం అతను రక్షించాలి. పదండి పద. సేనాపతి పురోహిత, మీ కుమారుడైన వజ్రముష్టి బాహుశాలి వసంతకులు ఒక రాజద్రోహికి శిక్షను తప్పించి రాజద్రోహులైనారు. అందువల్ల వారి స్థానే మీకు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. మహారాజా, తనగిన నేరాలకు తండ్రులకు శిక్ష విధించడం ధర్మం కాదు. మేము మిమ్ము ఎంత భక్తి విశ్వాసాలతో సేవించాము మీకే తెలుసు. ఓహో, కుమారుల రాజద్రోహాన్ని అరికట్టలేకపోవడం మీ రాజభక్తికి నిదర్శనం కాబోదు. పట్లారా. నాన్నగారు, ఈ అమృతవల్లి అహంకారానికి తగిన శిక్ష విధించాలి. మహారాజ, యువరాణి ముందు తన వల్లివాటు లాగిన తర్వాతనే నా బిడ్డ అదే ఆవేశంలో తప్పు చేసింది. మన్నించండి. చూశారా నాన్నగారు గురుదేవుల చమత్కారం? పాపం వారి ముద్దుల కుమార్తెకు యువరాణితో సాటి తెచ్చారు. అమృతవల్లి, యువరాణి ఎడల చేసిన అపచారానికి క్షమాపణ వేడుకు. ప్రథమ తప్పిదంగా భావించి వదిలివేస్తాం. మహారాజా, నేరమేమీ చెయ్యనిది, నన్ను క్షమార్పణ వేడుకోమనడం మీకు న్యాయం కాదు. నాన్నగారు, చూసారా ఈమె దురహంకారం? 10 మందిలోనూ నన్ను అవమానించి పైగా ఏ నేరమూ చేయలేదుట. ఏ పరిస్థితుల్లోనూ ఈమెను క్షమించడానికి వీల్లేదు. మహారాజా, నా కుమార్తె చేసింది నేరమైతే ఆమెకే శిక్ష విధిస్తారో, యువరాణికి అదే శిక్ష విధించాలి. గురుదేవ, రాజధిక్కారం మహానేరమని మర్చిపోయారు కాబోలు. పట్లారా, వీరిని కూడా కారాగారంలో బంధించండి. నాన్నగారు, నా మూలంగా మీకు ఎదుర్కెత్తి రాకూడదు. మహారాజా, నాకే శిక్ష నిర్దించండి, మా నాన్నగారిని వదిలిపెట్టండి. అమ్మా, ఎవరు చేసిన నేరానికి వారు శిక్ష అనుభవించవలసిందే. మహారాజా, న్యాయం విచారించి శిక్షలు విధించే అధికారం మీది. మీరు మౌనం వహించడం న్యాయం కాదు. పట్లారా, రోహిణి అంతఃపురంలో బంధించండి. ఈమెకి ఏ శిక్ష విధించాలో తర్వాత ఆలోచిస్తాం. మీ నాన్నగారిని, మా నాన్నగారిని, గురుగారిని చెరసాలలో బంధించి శిక్షింది యావజ్జీవ కారాగారం. శ్రీదత్త, చెరసాల మీద దాడి చేసి వాళ్ళని విడిపిద్దాం. పదండి. ఆగు వజ్రముష్టి,
మనం అలాంటి మూర్ఖ పని చేస్తామని యువరాజు ఆలోచించి మన తండ్రులను చెరసాలలో పెట్టించారు. మనం ఆ ప్రయత్నం చేస్తే వాళ్లకు దొరికిపోవటం తథ్యం. అయితే ముసలి వాళ్ళని ఆ రాక్షసుల చిత్రహింసకు బలి చేయవలసిందేనా? ఆవేశపడి సాధించేది ఏమీ లేదు బాబుసే. ఆలోచన వసంత, అమృతవల్లి విషయం ఏమైనా తెలిసిందా? ఆమె అంతఃపురంలో బంధించారు. ఏ శిక్ష విధించాలో తర్వాత నిర్ణయిస్తారు. కాదు చెల్లి, తన ప్రాణసకుడు శిక్ష తప్పించుకున్నాడన్న సంతోషం, ఈ ఆనందానికి విరుగుడేదైనా మనం ఆలోచించాలి. ఈమె అహంకారానికి తగిన శిక్ష ఏమిటా అని. అన్నయ్య, ఒక అద్భుతమైన ఆలోచన చెప్పు చెల్లి. చెయ్యి కాలు కదపలేని ఒక ముక్కాలు ముదుసుని వెతికి తెచ్చి ఈమెను అతనికిచ్చి వివాహం చేస్తే. ఫలా సోదరి ఫలా, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు, మూడు. ఈమె అహంకారం అణిగిపోతుంది, గురువు గారి గుండె పగిలిపోతుంది, ఆ పరమనీచుడు భగ్న ప్రేమికుడై కుమిలి కుమిలి తస్తాడు. యువరాణి, న్యాయాన్యాయాన్ని నిర్ణయించేవాడు భగవంతుడు ఒకడున్నాడు. నన్ను మీరు ఒక ముదుసలి కథ పెట్టాలని చూస్తే అదే ముదుసలికి నిన్ను భారీగా నాకు సౌతిగా చేస్తాడు. ఏమిటి? ఆ ముదుసలికి నన్ను భారీగా చేసి నీకు సౌతిగా చేస్తాడా భగవంతుడు? భగవంతుడేదో నీ చెప్పు చేతల్లోనే ఉన్నట్టు మహాగర్వపడుతున్నావే, ఎలా జరుగుతుందో నేను చూస్తాను. చెల్లి, పెళ్లి చేస్తే గానీ పాపం ఈవిడ పిచ్చి కుదరదు. తగిన వరకు కోసం తక్షణం అన్వేషణ ప్రారంభిద్దాం పద. ఈ పత్రం మీది బీజాక్షరాలు మననం చేసుకోనాయన. కామరూప విద్యాదానం కరిష్యామి. ఓం హీం హైం ఫట్. ంద్రం అవితారమింద్రగం హవే హవే మంద్రగం స్వస్తి నో మఘవాథాంద్ర నమ తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య ఓం మం సుమగ్నః పంథాం అభయం కృణోత్. అతస్తంబన విద్యాదానం కరిష్యామి. కుంభవషట్ బౌషట్ ఓం భవబంధమోచనాయ వీం సకల విభూతి ప్రదాయ శ్రోం సాధ్యాకర్షణాయ సోం సర్వమనక్షోభనాయ శ్రీం మహోం చిరంజీవినే వసతు వసీ వసీ వంశతు. ఆకర్షయ ఆకర్షయ విద్వేషయ విద్వేషయ పతి యకర్షమాలయ మాలయ. నమఃసంపన్నాయ నమఃసంపన్నాయ స్వాహా. చెప్పు నాయన, మమ యౌవనం తే దదామి. మమ యౌవనం తే దదామి. మమ యౌవనం తే దదామి. మమ యౌవనం తే దదామి.
మమ వృద్ధాప్యం తే దదామి మమ వృద్ధాప్యం తే దదామి మమ నా శక్తులన్నీ ఏమైపోయాయి? వత్స, నీ ఈ దుస్థితికి కారణం నేను. ఎవరు నువ్వు? నేనొక యక్షుడను. ఒక మహర్షి శాపం వల్ల వృద్ధ రూపంలో బ్రహ్మరాక్షసినై 100 సంవత్సరాలుగా ఈ వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నా. ఈ తరుఛాయలో నీ వీరోచిత విద్యాభ్యాసం చూచి నాకున్న సకల విద్యలు నీకు దానం చేయాలని నిర్ణయించుకున్నా. నాకీ ముసలి రూపం ఎలా సంక్రమించింది? నా విద్యాదానానికి ప్రతిఫలంగా నీవే కదా మమ యౌవనం తే దదామి అని నీ యౌవనాన్ని నాకు ధరపోసావు. మరి ఆ విద్యలేవి ఇప్పుడు నాకు ఉపయోగపడటం లేదేం గురుదేవ? వృద్ధాప్యంతో పాటు నా శాపఫలం కూడా నీకు సంక్రమించింది. నిరుత్సాహపడకు నాయన. యౌవనవతి గుణవతి అయిన కన్య నీకు భార్యగా లభించి తనంతట తానే మనస్ఫూర్తిగా నిన్ను ఆలింగనం చేసుకోగాని నీ యౌవనం సర్వశక్తులు నీకు తిరిగి లభిస్తాయి. అదుగో అటు చూడు, నా విహారం కోసం నిర్మించుకున్న నా దివ్య భవనాన్ని, అందు నీవు నివసించవచ్చు. యక్షకిన్నెర గంధర్వులంటే ఈ మానవులకు ఎంత గురి, ఎంత భక్తి! నేనొక రాక్షసుడనని తెలిసి ఉంటే ఎంతగా ద్వేషించేవాడో ఈ నరపురు. ఈ మూర్ఖుడు నిద్రలేచేసరికి పూర్వజ్ఞానం పూర్తిగా నశిస్తుంది. ఇక వీడికి అనుకూలవతి అయిన భార్య దొరకడం కల్ల. ఈ ఘంటాసురుని ఘంటాపథానికి ఇక బ్రహ్మరుద్రాదులెవరూ అంటురాలేరు. ఏ ముసలి, ఎవరు నువ్వు? ఏమో బాబు, తెలియదు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ కడుతున్నావు? అది తెలియదు. ఎప్పుడో ఈ ప్రాంతంలో తిరిగినట్టు గుర్తు. దర్బార్కి రావట్లయితే? ఎందుకు? మహారాజు గారు రమ్మన్నారు. కాటికి కాళ్ళు దాచుకున్న నాతో మహారాజు గారికి ఏం పని బాబు? అదే వారే చెప్తారు. సరే, నడవలేను, కాస్త చేయూత ఇవ్వండి. లే, ఈ ముదుసెలెవడో ప్రయోజకుడుగానే కనబడుతున్నాడే. చూద్దాం. పదండి. ఏయ్ లే, నీ ఊరేది, పేరేమిటి తాత? నీ ఊరేది, పేరేమిటి? పేరా? ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావటం లేదు. ఒక అందమైన కన్నెపిల్లుంది, పెళ్ళారు కావా? పెళ్ళా? నాకా? అన్ని విధాల అమృతవల్లికి తగిన వారు. రేపే వివాహానికి ఏర్పాటు చేద్దాం. తీసుకురండి. ఈ అందమైన అల్లుడిని చూసుకుని గురువుగారు మురిసిపోవాలి. తీసుకురండి గురువుగారు.
ఇంతటి దారుణానికి ఒడిగట్టవద్దు. ముక్కుపచ్చలారన్న ఆ బిడ్డను ముక్కాలు ముందుసలు కట్టబెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేయడం భావ్యం కాదు మహారాజా. ఇప్పటికైనా మించిపోయింది లేదు వల్లభాచార్య. నీ కుమార్తె యువరానికి క్షమాపణ వేడుకుంటే మన్నించి వదలవేస్తా. తల్లి, నీ బ్రతుకు నరకం కావడం నేను చూడలేనమ్మా. ఈ నిర్ణయం ఏమిటో చెప్పు తల్లి, చెప్పమ్మా. నాన్న, చెయ్యని నేరానికి క్షమాపణ చెప్పుకుని నా ఆత్మగౌరవాన్ని చంపుకోలేను. అంతకన్నా ఘోర నరకం మరొకటి లేదు. దేవుడు, ఈ ముదుసల్ని నాకు భర్తగా నిర్ణయిస్తే ఆయనే దైవంగా పూజిస్తాను. మీ అమ్మాయి అసలైన భారతనారి. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి మేము ఈ ముదుసల్ని ఏరి కోరి తెచ్చాం. యువరాణి, ఎవరికేది శిక్ష, ఎవరికేది పరీక్ష నిర్ణయించేవాడు భగవంతుడు. నన్ను మీరు శిక్షిస్తున్నామనుకోవడం అవివేకం. భగవంతుడి మీద నీకున్న విశ్వాసం మీ నాన్నగారికి లేదు. వివాహం జరిపించండి. మహారాజా, మీరైనా కలగజేసుకుని వివాహం ఆపుతారా లేదా? ఇన్నావుగా ఆమె అన్నమాటలు. ఈ స్థితిలో కూడా ఆమె తల విరుస్తానని తగ్గలేదు. ఈ శిక్ష ఆమెకు జరగవలసింది. నా కంఠంలో ప్రాణం ఉండగా వివాహం జరగడానికి వీల్లేదు. నాన్నగారు, పారిపోండి. నా గురించి దిగులు పడకండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. నాన్నగారు, నా మాట వినండి. మీరు తప్పించుకోకపోతే నా మీద ఒట్టే. నాన్నగారు, ఆలస్యం చేయకండి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి. మూర్ఖులారా, చూస్తూ నిలబడతారే, ఆ ద్రోహిని వదలకండి. వెంటాడి పట్టుకోండి. ఊరితో మించిపోతండి. మాంగళ్యం తంతునా హేతునా కంఠే రత్నాలు మాంగళ్యం. యువరాణి, నా వంటి నిరుపేదకి అలంకారం ఎందుకు? అయ్యో, సాక్షాత్తు గురుపుత్రివి, అందువల్ల మాకు అక్కవు. నీకు రాజలాంఛనాలతో జరగాలి శోభనం. బృహస్పతి వారు మూర్చపోవాలి మీ అందరు చూసి. వారికి ఎలాగా మూర్చేలే, ఇంత యవ్వనం చూసి తట్టుకోగలరా? అమృతక్క, బృహస్పతుల వారితో తృప్తి పడతావా? చంద్రుడి వంటి మరొక అందగాన్ని చూసుకుంటావా? అయ్యో, ముసల వాసన తగలకుండా కాస్త గంధం అత్తరం పూయాలి. కూర్చో. ఆ పని బృహస్పతుల వారి చేతే చేద్దాం. ఆయన్ని కలుసుకోవాలని ఎంత ఆత్రపడుతోందో పాపం. రండి. దూరం వచ్చాక ఇప్పుడు ఎందుకమ్మా సిగ్గు? వెళ్ళు. అక్కడ కదక్క బావగారి సరసన మంచం మీద కూర్చోవాలి. చెంప, గంధం ఎలాంటి? బావగారికి గంధం ప్రియం. బావగారు, మరి మీరు ఏమిటిది? చేతులు స్వాధీనంలో లేవు పాపం. అక్క, ఈ తోనపాలు చిలకలు బావగారు నోటికి అందించు. యువరాణి, ఈ నాటకం తోడుతో ఆపకూడదా? శోభన ప్లాంచనాలన్నీ సవ్యంగా జరగండి, మా ముచ్చట ఎలా తీరుతుంది? మంచి పిల్లవు కదూ, చెప్పినట్టు విని బావగారి నోటికి తాంబూలు అందించు. అందించు. అయ్యో, పిలవాలండి బావగారికి. ఏమిటి దారుణం బావగారు? చెప్పు, ఆయన ఇలా హింస పెట్టి ఆనందించడం నీకు న్యాయం కాదు.
ఈ హింసాకాండ ఆపమను. నువ్వు మీరు మనుషులా రాక్షసులా? పోండి, మీ అందరూ నా కంట్రోల్లో ప్రాణం ఉండగా అన్ని సాగడానికి వెళ్ళేది. ఆ నవమన్మధుణ్ణి మనం తాకితేనే అసూయ పడుతోంది అక్క. ఇక్కడ మనం ఎందుకు? రండి పోదాం. అమృతం మెల్లగా లేవండి. ఈ పాలు తీసుకోండి ప్రభు. నీ హృదయంలో ఎన్ని పరువుపు కోరికలున్నావో కదా, నేనుగాక నీకు ఏ యువకుడైనా. స్వామి, ఆ మాట మాత్రం అనకండి. మీ ఆనందం కన్నా నేను కోరేది ఇంకేం లేదు. అమృతం. స్వామి, యవ్వనవతి గుణవతి అయిన కన్య నీకు భార్యగా లభించి తనంతట తానే మనస్ఫూర్తిగా నిన్ను ఆలింగనం చేసుకోగానే నీ యవ్వనం సర్వశక్తులు నీకు తిరిగి లభిస్తాయి. ఏమిటి ఏమైంది? ఏమిటి? మరలా ముసలితనమా? ఆ శ్రీదత్తుడికి అనుకూలవతి అయిన భార్య ఎలా దొరికింది? ఆ ముసలి పిశాచి ఎలా మనస్ఫూర్తిగా కబ్బరించుకుంది? అయ్యో, ఇక యావత్ జీవితం నాకి నరక బాధేనా? నీ బ్రతుకు నరకం చెయ్యాలని నిన్నొక ముక్కాలి ముదుసలికి కట్టబెట్టారు ఆ దుర్మార్గుడు. ఆ ముదుసలి నేనే కావటం ఎంత విచిత్రం. వాళ్ళు విధించిన శిక్ష మనిద్దరికీ వరంగా పరిణమించి. అకస్మాత్తుగా నాకింత నిద్ర పట్టింది. ఇందులో ఆశ్చర్యమే ఉంది? నీ ప్రక్కనున్నది చెయ్యి కాలు కదల్చలేని ముక్కాలి ముదుసలి నిద్ర రాకేం చేస్తుంది? స్వామి, ఆ మాటనతో మీకు న్యాయం కాదు. మనసా వాచ మీరే నా దైవం అనుకుంటున్నాను. ఆ మాటే నిజమైతే ఎంతో ఆప్యాయంగా నేను కబిలించుకోగానే అంత మత్తుగా నీకు నిద్ర ఎలా పట్టింది? ఏమిటో, నాకేదో మాయగా ఉంది. సరే, నా మీద నీకెంత ప్రేమ ఉందో ఒక్కసారి రుజువు చెయ్యి. ఏది? ఒక్క ఒక్క బావా, ముసలి మొగుణ్ణ నీ కోపమా? ముసలి మొగుడిన నీ కోపమా? తలంతనెరిసెన నీ తాపమా? వలపుల చిలక నా వయ్యారి మొలక, రావేమే పిల్ల రావే నా వెంట, ఎవరేమన్నా పిల్లోయ్ నువ్వే నా దంట. ఓ రావేమే పిల్ల రావే నా వెంట, ఎవరేమన్నా పిల్లోయ్ నువ్వే నా దంట. చెంగులు కలుపుకుని చట్టా పట్టా లేసుకుని,
చెంగులు కలుపుకుని చట్టాపట్టాలేసుకుని మనసులు తెలుసుకుని మళ్ళీ మళ్ళీ చూసుకుని అందాల గీరే బావా అందాల గీరే హాయిగ గడపాలి ముద్దులు మురిపాలు ఇద్దరికి తీరాలి రావేమే పిల్ల రావే నా వెంట ఎవరేమన్నా పిల్ల నువ్వే నా దంట తాళి కట్టానని తప్పదనుకున్నావా మనసార నన్ను కోరి మనువు కొప్పుకున్నావా తాళి కట్టానని తప్పదనుకున్నావా మనసార నన్ను కోరి మనువు కొప్పుకున్నావా వన్నెకాడెవడైనా బొమ్మ వన్నెకాడెవడైనా నన్ను మరిపించాడా నాకన్న మొనగాడు నాకన్న మొనగాడు లోకములో ఉన్నాడా రావేమి పిల్ల రావే నా వెంట ఎవరేమన్నా పిల్ల నువ్వే నా దంట ముసలి మొగుడినని కోపమా తలంత నెరిసెనని తాపమా వలపుల చిలక నా వయ్యారి మొలక రావేమి పిల్ల రావే నా వెంట ఎవరేమన్నా పిల్ల నువ్వే నా దంట ప్రభు ఇందాక కాలు చేయి కదపలేకపోయారు ఏముంది నిన్ను చూస్తున్న కొద్దీ నాలో యవనం పొంగుకొస్తుంది ఏమి దృశ్యం శేషపాల్పు మీద సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన పాదాలెత్తుతూ లక్ష్మీదేవి ఆహాహా అక్క నీ ముద్దుల మగడు నిన్నెలా స్వర్గ సుఖాలు తేలించాడో నా చెవిలో చెప్పవు విని ఆనందిస్తాను ఆ సుఖాలు ఎవరి మటుకు వారు అనుభవించవలసింది ఒకరు చెప్తే అర్థమయ్యే కావు వివరాల మాట నా ఊప్రేయసి అబ్బో ముసలి బాబు గారికి మాటలు కూడా వచ్చే చిట్టి మరదలా నా మాటల చమత్కారానికి ఇంత ఉప్పొంగిపోతున్నావే ఇంకా చేతలు చూస్తే నీకు మతే పోతుంది పిల్లకు కళ్ళల్లో తక్కువ లేదు పాపం సరసమే మరదలు పిల్ల అంత సులభంగా పోరిస్తానేం పాపం ఈ ముసలివాడి పాస ఏమిటో రుచి చూపించొద్దు మర్యాదగా తప్పుకోమని చెప్పు మర్యాద కాకుండా మరదలు పిల్ల మరదలు పిల్ల రాబాల రమ్మికన్ గిందుకొన్న లాభమేమి పోతనదు పోతగదు రాబాల రమ్మికన్ రాబాల రమ్మికన్ వద్దంటే వింటివా నా తోలికిలా వద్దంటే వింటివా అయ్యయ్యో దుస్తులన్నీ దుమ్మాయే దుమ్మాడుతులా పారి దుస్తులన్నీ దుమ్మాయే అన్నయ్య అన్నయ్య చూడి ముసలి దయ్యం నన్ను నాలా హింసలు పెట్టాడు సుప్రభాతం యువరాజ సుప్రభాతం నీచుడు కాటికి కాళ్ళు తాపుకున్న ముసలి వంగు పడుచు పిల్లనిచ్చి పెళ్లి చేసి అంతఃపురంలో ఆదరిస్తే యువరాణిని అలరి పెడతావా అది కాదు యువరాజ ఈ పడుచుల ఉద్రేకం చూచి నాలో ఉత్సాహం పొంగిపొరలింది సాలించు పొగలబోతా పొట్లారా
వీళ్ళిద్దరినీ దేశ బహిష్కారం చేశాం. పొలి మేర కావాలని కొరాటంలో వదిలిపెట్టరండి. తిరిగి దేశంలో అడుగు పెడితే శిరఛేదమే వీరికి శిక్ష. రాత్రియ ఒక మహారాణిది. ఎవరా మహారాణి? ఇక్కడ మనుషులకి రాలేదే. మహారాణి మందిరంలోకి ఇప్పుడేగా అడుగు పెట్టింది. ఇక వస్తారు పరిచారికలు, సేవకులు, భటులు. స్వామి, నేను మీకు అర్థంగానైనప్పుడే నాకు మహారాణి స్థానం లభించింది. భవనాలు, పరిచారికలు నాకెందుకు స్వామి? పడుచుదానివి నీకు అవసరం లేకపోవచ్చు, ముసలివాడివి నాకు అవసరమేగా. మరి స్వామి, పదే పదే నేను ముసలివాడిని అంటుంటే నా కోపం వస్తుంది. నీకంత కోపం వస్తే పోనీ పడుచువాడిని అవుతాను. ఇప్పుడు పోయిందా కోపం? మీరు మీరు మీరేనా? అవును, నేను నేనే. ఎందుకు ఆ సందేహం? నాకంతా మాయగా ఉంది. ఆ ముసలి వేషము నాకు తాడికెట్టింది మీరేనా? నేనే. మీరేనా నా స్వామి? అవును అమృత. ఆ ముసలి రూపం వేషం కాదు, ఒక బ్రహ్మరాక్షసి తన శాప విముక్తి కోసం తన ముసలి రూపాన్ని నాకు వరంగా ప్రసాదించారు. ఆ ముసలి రూపం ఎలా వచ్చింది? తిరిగి ఎవరో ఎలా పొందగలిగారు? అదంతా ఒక విచిత్రమైన కథ చెప్తా విని. అపరాధ విధించిన శిక్షను నా మిత్రులు నన్ను కాపాడిన తరువాత భూతాల కోణలో తరువాత కథ నీకు తెలుసు. నాకన్నా అదృష్టవంతులు ఇదొకరు ఎవరైనా ఉన్నారా? పిచ్చిదాన, అర్హతను గమనించే భగవంతుడు అదృష్టాన్ని పంచిపెడతాడు. నీ పేరు అమృతం, నీ హృదయం అమృతం. స్వామి అమృతం. Ah.
శ్రీదత్త ఇక్కడ నాయన ఈ శిలలో బంధింపబడి ఉన్నాను. కుమార, శిలాబంధ విమోచన మంత్రం జపించి మంత్రఖడ్గంతో ఈ శిలను ఛేదించి నాకు విముక్తి కలిగించు నాయన. స్వామి, మీరెవరు? ఈ శిలలో ఎందుకు బంధింపబడి ఉన్నారు? నేను సిద్ధేంద్ర యోగిని. నీకు విద్యాదానం చేసి నీ యవ్వనాన్ని అపహరించిన ఘంటాసురుడు, వాడు నాకు దుర్గతి కల్పించాడు నాయన. ఏమిటి, అసురుడా? అవునాయన, యక్షుడనని చెప్పి నిన్ను మోసం చేశాడు, మానవుడని చెప్పి నన్ను మోసం చేశాడు ఆ రాక్షసాత్ముడు. నా వద్ద శిష్యుడుగా చేరి సకల విద్యలు సంగ్రహించి నన్ను శిలాబంధం చేశాడు. నా శాపం వల్ల వృద్ధ బ్రహ్మరాక్షస రూపంలో ఒక వృక్షాన్ని ఆశ్రయించి పడి ఉన్నాడు. నీ యవ్వన దానం వల్ల శాప విముక్తుడయ్యాడు. ఎంత దారుణం చేశాడు! ఆ దుర్మార్గుణ్ణి హతమార్చి మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం సాధిస్తాను. అనుగ్రహం ఇవ్వండి. తొందరపడకు నాయన, దానికి తగిన తరుణం వస్తుంది. ప్రస్తుతం ఆ దుర్మార్గుడు శక్తిహీనుడై వృద్ధ బ్రహ్మరాక్షస రూపంలో ఆ వృక్షం మీదనే పడి ఉన్నాడు. మరికొంతకాలం పాటు ఆ సజీవ నరకం అనుభవించండి. శ్రీదత్త, నాకు బంధ విముక్తి కలిగించి నాకు అత్యంత ఆప్తుడవయ్యావు. అవసరం వచ్చినప్పుడు స్మరించు, తగు సహాయం చేస్తాను. ధన్యోస్. దీర్ఘాయుష్మాన్ భవ. మిత్రమా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? మిత్రము, అర్ధరాత్రి అకస్మాత్తుగా మాయమయ్యా. నీకోసం మేమంతా కంగారు పెడిపోయేవాళ్ళం. నీకోసం అదంతా గాలించాం. ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు గురువుగారు జాడేమని తెలిసిందే? జాడేమంటే మిత్రమా, వారిని బొట్టులు తరుగుతుంటే దారి తప్పించి మన గుహలో దాచాం. నాయన, నా పిరికితనం కారణంగా నా కన్న కూతురు బ్రతుకున్నట్టేట పాలే. నీవు ఆమె ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. మన అందరి ఆశలు పగటికల్లైపోయి జీవోత్సవంలాగా ఇలా ఉన్నా. అన్నీ తెలిసిన మీరే ఇలా నిస్పృహ చెందటం న్యాయం కాదు గురుదేవ. విధి చేతలు అతి విచిత్రమైనవి, మీకు అద్భుతం చూపిస్తాను. నా వెంటరండి. నాకు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఇంకే ఉంటాయి నాయన. అలా కాదు గురుదేవ, మీరు నాతో రావాలి. రండి గురుదేవ, అద్భుతాలన్నీ మనం చూద్దాం. ఆ అద్భుతాలని నువ్వు తర్వాత చూస్తూ గాని, ముందు పట్టణంలోకి వెళ్ళి వింతలు విశేషాలు తెలుసుకుని మరీ గాని. వింతలు విశేషాలు మనం ఇంతవరకు నాన్నగారి ఆశీర్వాదం పొందలేదు. రండి స్వామి. స్వామి, మీ నాన్నగారికి ఇంకా తెలియదు. ఇప్పుడు తెలిసింది. నీ చూడాలి నాన్నగారు. మీరు పొరపడ్డారు. లేదు, పొరపడటం లేదు. నా కడుపున చెడపుట్టిన నిన్ను, నా ఎడల దొంగ గురు భక్తి ప్రదర్శించిన ఆ చండాలని ఈ రూపంలో మీ పుత్రికను చేపట్టాను. ఈ రూపంలో ఏలుకుంటున్నా. నీ మీద వేరే నింద వేశాను నాయన. నీకు ఈ కామరూపం ఎలా లభించింది? ఒక యక్షుని అనుగ్రహం వల్ల. ఆ కథంతా తర్వాత చెప్తాను. ముందు మమ్మల్ని ఆశీర్వదించండి గురుదేవ. ఆదర్శ దంపతులై వచ్చినాయన. శ్రీదత్త, నీకు విద్యాదానం చేయడానికి నిరాకరించిన గురువు నేను. నీవు మాత్రం
నా కుమార్తె జీవితంలో ఆనంద జ్యోతి వెలిగించి నీ గురుదక్షిణ చెల్లించావునాయ. గురుదేవ, ఇంకా నా గురుదక్షిణ చెల్లించలేదు. యువరాజు యువరాణి మీకు ఒక గురుదక్షిణ చెల్లిస్తామని విఫలులయ్యారు. మీకింత మనోవేదన కలిగించిన ఆ దుర్మార్గులను పట్టి తెచ్చి మీ పాదాక్రాంతులను చేసి నా గురుదక్షిణ చెల్లించుకుంటా. ఆ అచ్చుమచ్చు మహర్షిలాగే ఉన్నావు. నా మారు వేషం పూర్తయింది, మరి నీ మారు వేషము? ఆహా, సాక్షాత్తు శకుంతల్లాగే ఉన్నావు. అవును, నేను శకుంతల్ని, నువ్వు కళ్వ మహర్షిని. ఇదిగో మర్చిపోయి నన్ను శకుంతల అని పిలిచావు గనక, నా పేరు మాయావతి. తెలిసిందా? పద ప్రభు, తమ దర్శనం కోసం ఎవరో మహర్షి వచ్చారు. ప్రవేశపెట్టు. స్వాగతం మహర్షి, స్వాగతం. బుద్ధిమాన్ భవ, ధర్మవాన్ భవ. ఆసనం అలంకరించండి స్వామి. మహారాజా, మేము సర్వసంగ పరిత్యాగులమైన మహర్షులమైన ఆ పరమశివుడు ఈ బిడ్డని మాకు అనుగ్రహించి మాకొక మమకార బంధాన్ని కలిగించాడు. కన్ను మూసేలోగా ఒక్కసారి ఆ కాశీ విశ్వేశ్వరుని సందర్శించాలని బయలుదేరాం. ప్రయాణం కడుపు ప్రయాసకరమైంది, అపాయకరమైనది. అభంశభూ తెలియని అమాయకురాలు మా మాయావతి. మేము యాత్ర నుండి తిరిగి వచ్చేలోగా ఈ బిడ్డకు ఆశ్రయం తమ అంతఃపురంలో ఇప్పిస్తారని అభ్యర్థిస్తున్నాం. అవశ్యం స్వామి. అమ్మా మాధవతి, మాయావతిని నీ ఇష్ట సఖిగా చూశారు. దిగులు పడకు తల్లి. నాకేదో భయంగా ఉంది నాన్నగారు. వట్టి బేల మహారాజా, మేము యాత్రకు వెళుతున్నప్పుడు కంటతడి కూడదు తల్లి. వెళ్ళను, వెళ్ళు. మహర్షి, మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు. మాయావతిని నా కన్నబిడ్డలా చూసుకుంటాను. Thank you.
ఎంత చక్కగా ఉన్నావు అమ్మా. అబ్బా నా పాడుకోళ్ళు జుస్తుతో ఉంటాయి. ఏదో ఒక మిషం మీద మాయావతిని ఈ రాత్రికే నా మందిరానికి పంపించు. అమ్మో నాన్నగారికి తెలిస్తే. తెలిసా మన ఏమనరుగా బొత్తిగా అమాయకురాలు. ఏమైనా అల్లరి చేస్తే. అల్లరి చేయనిస్తానా? అల్లరించి వదిలి పెడతాను కాని నీకెందుకు? రేపటి నుంచి ఆమె తనంతట తాను నా ఒళ్ళో వాలకపోతే చూడు. చెల్లి పంపిస్తావుగా. వద్దివరాణి, నాకు అసలే భయం మగవాళ్ళు అంటే. మగవాళ్ళైతే మనల్ని విరుచుకు తింటారా? ఈ పానీయం అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. పోనీ, ఇంకెవరి చేతనైనా పంపించకూడదు. పరిచారికలందరూ వెళ్ళిపోయారు, అందుకేగా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. రాకుమారి రాకుమారి, నువ్వైనా నాకు తోడు రాకూడదు. అమ్మమ్మ, అంతఃపుర సాంప్రదాయానికి విరుద్ధం. మరి నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళాలంటే నాకేంటో. మాయా, ఇది రాజభవనం, ఎడారి కాదుగా, భయం ఎందుకు? మా అన్నయ్య మంచి సరసుడు, ఒక్కసారి పరిచయం అయితే నీకే అర్థమవుతుంది. వెళ్ళిరా, మంచి పిల్లవు కదూ, వెళ్ళమ్మా. మధు. ఒక్క మధువేనా? నిన్ను పంపారుగా, రా. సరాసరి పడగదో దారి తీసిందా నువ్వు? సిగ్గుపడతావు ఎందుకు? చురుకైందనివే వెంటనే దెబ్బారిపోయమంటున్నావు. అంతే సార్, అంతే సార్. సిగ్గేస్తుంది. నా చేత దీపం కూడా అర్పించి ఇప్పుడు పెట్టి చేస్తాం ఎందుకు? రామాయ వదలండి, రామాయ వదలండి, రామాయ వదలండి. నన్ను గట్టిగా పట్టుకొని బదులు బదులు అంటారేమిటండి? మాయా, చైన పెట్టేట్టు గట్టిగా పెట్టుకున్నానా? ఇక అలా పట్టుకోనులే. కూర్చో మాయా. అబ్బా, మన ఇద్దరమేగా ఉంది, మధ్యలో ముసుగెందుకు తీసామా? గట్టిగా లాక్కండి, చీర చిరిగిపోతుంది. వదలండి, వంట తాను చేసి నన్ను ఇలా పట్టుకోడు ఏమైనా బాగుందా? బాగుండు బట్టేగా పట్టుకున్నాను. ద్రౌపదిని ఇలా చేస్తే కీచుకుడు చచ్చాడు. అబ్బా, చురుకైందనివే కాదు, తెలివైందనివి కూడా. పురాణాలు బాగా చదివినట్టున్నావే. ఈ కాలంలో ద్రౌపది భీముడు ఎక్కడ? రామాయ రామాయ. అయ్యో, ఉండు, నీ పని చెప్తాను. ముద్దుగా దగ్గర లాక్కపోతే మొరటోనం చేస్తావా? లేదండి, చటుకు లాక్కునేసరికి భయం వేసుకించుకున్నాను అంతే. గింజకుండా దేనికి పిచ్చిదానా? ఉండు మాయా. నాకేదో భయంగా ఉంది. భయం దేనికి? నీ భయం నేను పోగొడతాను. మాయా, నీ ముగ్ధమోహన సౌందర్యానికి ముక్తుడనైపోయాను. నిన్ను నా పట్టప్రాణిగా చేసుకుంటాను, స్వర్గ సుఖాల్లో తెలుస్తాను. రాకుమార, దెబ్బ తగిలిందా? ఆహా, అబలం అనుకున్నాను. నీకు ఏనుగు బలం ఉంది, నాకు తగిన తోడి. అయ్యో,
రక్షించండి. సిపాయిలు రక్షించండి. అయ్యో పాప. అబ్బే ఏం లేదు. ఎక్కడికొచ్చారా? ఎవరమన్నా లోపలి పండు. జాగ్రత్త, ఆ తర్వాత ఆ వివరాలన్నీ చెప్తా. మీకెవరికి తెలియకుండా యువరాణి రత్నాలయాలు ఎలా మాయమైనాయి? దొంగ అంతఃపురంలోనే ఉన్నారని నా నమ్మకం. అయితే మగవాడి మనం కాదే. మాయావతి, నిన్న రాత్రి యువరాణి ప్రక్కలో నీవే పడుకున్నావు. ఆ రత్నాలయాలు ఏమైనాయో చెప్పు. రక్షించండి మహారాజా, నేను రాత్రి యువరాజు గారు నన్ను బలాత్కారం చేయకపోతే పారిపోయి వచ్చేసానండి. నా మీద లేనిపోని అపనిందలన్నీ వేసేస్తున్నారు. ఏమిటో ఈ అంతఃపుర అలవాట్లు, నాకేమీ అర్థం కావటం లేదు. అర్ధరాత్రి అపరాత్రి యువరాజు గారి మంత్రానికి పళ్ళు పలహారాలు మధువు తీసుకువెళ్ళాలి. వారు ఏం చేసినా ఊరుకోవాలి. ఈ సంగతి మా నాన్నగారికి తెలిస్తే నన్ను నిలువున చేసి పారేస్తారు. మాయావతి, నీ మీద ఎవ్వరికి అనుమానం లేదమ్మా. ఆ సొమ్మును ఎలా పోయాయో నీకేమైనా తెలుసేమోనని ప్రశ్నించాడు యువరాజు. కొత్వాల్ మహారాజా, రేపటిలోగా దొంగను పట్టించే బాధ్యత నీది. నగరంలో నలుమూలల రహస్య భట్టును నియమించు. చిత్తం మహారాజా. కుమారా, మాయావతిని మన రక్షణలో పెట్టారు ఆమె తండ్రి. మహర్షులకు కోపం తెప్పిస్తే మహాప్రమాదం నాయన. ఏమండి ఏమండి, కొత్తవాళ్ళు గోవిందం గారు వెళ్ళి అడుగు అడుగు మీద కూర్చున్నారే, వారే కొత్తవాల గారు. మీరు మీరు ఏమిటి మా బావగారే? గడ్డ మిరిగింది అంతే. అంతే కదా, ఇంట్లో అంతా కొలసం ఉన్నారా? చిల్లం పెట్ట ఉంది. వీరపల్ల ఎలా పెరిగిపోయాడు బావగారు? అప్పుడు ఇంత ఉండేవాడు నీడు. అల్లుడా అల్లుడా పిల్లని ఇస్తామ. గుర్తులేను, పువ్వు ఏట్రా అవునరా?
ఏదో కుర్రాడు కదండి. అవునులేండి, ఎప్పుడో పెళ్ళిలో చూడటమే. బాబు అమ్మకు చెప్పు, మామయ్య వచ్చారని. వద్దులేరా, దిక్కుతో నువ్వు నేను వెళ్ళి మీ అత్త ఎంచుకుతాం. వస్తావా? ఏమిటి, ఆవిడ కూడా వచ్చారు? అదేం పిచ్చి ప్రశ్నండి, మీ జలాశంగా తెలిసింది కూడాను. మీ ఊరు వస్తూ ఆవిడని తీసుకురాకపోతే నా ప్రాణం తీసేది? మరి ఇంటికి తినే తీసుకురాలేదే. ఏం తీసుకురాండి, అర్ధరాత్రి ఊరిలో దిగాం. మీ ఇల్లా మాకు తెలియలేదు, ఆ సత్రంలో దిగాం. బాగారు 5 లక్షలు విలువ చేసి వజ్రాలు, వైడూర్యాలు, పెంపులు, గోమేతకాలు ఇవన్నీ వ్యాపారం కోసం తీసుకొచ్చారండి. రే అడగరు, ఎవడో గజ దొంగటండి. నగరంలోనూ అంతఃపురంలోనూ దిక్కు లేకుండా దూసుకుపోతున్నాడని తెలిసేప్పటికల్లా వైప్రాణాలు పైన పోయి ఎప్పుడు తెల్లారుతుందా భగవంతురా అని చూశానండి. అవరు ఏమైనా సరే అవన్నీ మన ఇంటికి తీసుకొచ్చే వరకు నా మనస్కాంత ఉండదు. వెంటనే తీసుకురావడం మంచిది. ఏముందండి మీ ఆయుష్ తీరులో, అదే మీ ఆయుష్కాలం తీరులోపు తీసుకొచ్చాను. బుద్ధి తీసుకోదాం. ఈ ఊర్లో పట్టుచీరల దుకాణం ఎదురా? ఇదే పెద్ద దుకాణం. దయచేయండి బాబు, దయచేయండి. అసలు సిసలైనటువంటి పట్టు, ఎండి జరిగితో, బంగారం జరిగితో ఫలితనం చేసినవి. నేత సరుకు, నేత సరుకులో ఒకటో రాక. అత్తేండి బాబు, ఎదిగనండి బాబు. అత్తేండి బాబు, ఎదిగనండి బాబు. అదండి అది, ఎదిగనండి బాబు. ఎవరు? మా మామయ్య గారు. చాలా సంతోషం. ఎవరండి బాబు? అంది మాయానగరం, ఏదో చిన్న వజ్రాల వర్తకులు. మా బావగారు కొత్త వాళ్ళారు కదా, పెద్ద మంచి పేరు తగలబోతుందని ఒక 5 లక్షలు విలువ చేసే వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, గోమేధకాలు ఇవన్నీ పట్టుకొచ్చారు బాబు. ఎంత మాట, రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొను అని కొత్త వాళ్ళ గారు ఒక్క మాట చెప్పారంటే సరికంత రాజుగారే కొనేశారు. గజదొంగ ఊరంతా అల్లకొల్లోలం చేసేస్తున్నాడు, మీరు కంత జాగ్రత్తగా ఉంటే మంచిది బాబు. విన్నాను, మా బావగారు కొత్త వాళ్ళ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ధైర్యంగా ఉంటాను, లేకపోతే రాత్రి అయితే మకమే తిరిగి. ఇవంతా మొత్తం ఎంతండి? 1236 హన్నులు. అంతేనా? గొప్ప చీరలు ఏం చెప్పి. అవును, 1000 వరహాలు చిల్లరుందండి. పొద్దున్న చిల్లర ఎక్కడ ఉంది చెప్తానండి బాబు, అక్కడి నుండి పట్టుకెళ్ళండి తర్వాత వచ్చిన. అవునులేండి, వినపెట్టిలో వేసిన చిల్లరి మళ్ళీ మీరు బయటికి తీయరుగా. ఆవిడ సత్రంలో ఉంది, ఆవిడ చూపించి ఆవిడ నచ్చిన ఉంచుకుని మిగతావి సొమ్ము ఇప్పుడే పట్టుకొచ్చి చెప్పండి. అక్కడ బాబు పట్టుకెళ్ళండి, కొత్త వాళ్ళ గారు బామర్ది మీరు మాగా మాత్రం నమ్మకం. అయ్యో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు, నేనే కదా అనుకుంటున్నాను. నా మాట నమ్మకుంటాను. కావచ్చు అని అడిగింది. నాన్నగారు, నాన్నగారు, రాత్రి నా చెవుల్లో ఉన్నాయి రత్నాల కమ్మలు, తెల్లవారు సరికి లేవు. చిత్రంగా ఉంది, అంతఃపురానికి ఇంత బలమైన కాపలా పెట్టాం, నగలు ఎలా మాయమైపోతున్నా? ఆ దొంగ ఎవడో అంతఃపురంలోనే ఉన్నాడు అంటే మీరు నమ్మడం లేదు. పరిచారకులు అంతా పరీక్ష చేశాం మహారాజా, ఎక్కడా దొరకలేదు. నాకేం తెలియదు బొర్రో అంటుంటే నన్ను ఎందుకు అరుస్తారు? ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను నిలువున చేసేస్తారు. అంతఃపురానికి తీసుకెళ్ళి. మా ఆవిడ తరువు బంధువేలే, సందేహం లేదు. నేనే మొదట్లో ఆనవాలు పట్టలేకపోయాను రా బాబు. కమ్ములు పోయిందండి బాబు, ఇంకేముందండి మీ బావగారు. ఏమైంది? ఏమవ్వాలండి బాబు, 2000 ఖరీదైన చీరలు పట్టుకుని పరారు అయిపోయారండి. నీ సొమ్ముకేం భయం లేదు లేవయ్యా, ఆయన దగ్గర 5 లక్షల హన్నుల ఖరీదైన నవరత్నాలు ఉన్నాయి. రత్నాలు కాదు కదా, రాళ్ళు కూడా లేవండి బాబు, అంత మోసం అండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మోసం అంటావేంటి? నాన్న, మావి గారు, అత్తయ్య గారు సత్రంలో దిగనే లేదంట. లేదు, సరిగా కనుక్కున్నావా? ఇంకా ఏం కనుక్కోవాలండి బాబు, ఆ చత్రకు మొత్తం చెప్పాడండి అలాంటి మనిషి ఆ చుట్టుపాట్లుగా రాలేదని. మీ అబ్బాయి గారు నేను కలిసి వెళ్ళావంటే ఎంతటికి రాబోతుంది? ఏమిరా, నువ్వు కూడా ఇంత వెళ్ళలేదురా? నాన్న, ఆయన వచ్చే వరకు నన్ను దుకాణం మీద కూర్చోమని అన్నారు. దొంగ పెనుగా, దొంగ ద్వారా తెలియదండి. మీ బావగారు, మీ బావగారు కాబట్టి ఆ నష్టం మీరే పెట్టుకోవాలండి. నాకేం పట్టింది అయ్యా నష్టం కట్టుకోవడానికి? అసలు వాడు ఎవడో కూడా నాకు తెలియదే. ఎవడో తెలియకపోతే మీ అబ్బాయి గారి నుంచి ఎందుకు పంపించారండి? ఊరు కొత్త అంటే తోడించి పంపించాను తప్ప. అదేనండి, మీ అబ్బాయి గారే చెప్పారండి మా మామయ్యని. ఏమిరా చవట, ముక్కు మొహం తెలియని వాడిని మా మామయ్యని ఎందుకు చెప్పారు? నాకు అసలు ఆయన ఎవరో తెలియదు అంటే నువ్వే కదా మా అయ్య అని చెప్పావు. కొత్త గారు, మీ మొహం చూసి చీరలని ఆయన చేతిలో పెట్టాను, అట్లు పూచి అంతా మీదే. నా పూచి ఏమీ లేదు, ముక్కు మొహం తెలియని వాడిని నమ్మడం నీదే తప్పు. అలాగా ఆ నాయుడ రాజుగారే తెలుస్తారు. ఏమండి ఏమండి, గడ్డం లేదు నీ మొహం పోరా. ఏమండి ఏమండి, అరే ఏ దుమ్మది అగా, కొత్త వాడేసా టోపీ. వీడెవడో గుండెలు తీసిన పంటే. మహారాజా మహారాజా, రచించండి మహారాజా, రచించండి. ఈ బావగారు ఎవరు 2000 ఖరీదైన చీరలు పట్టుకుని పరారు అయిపోయారండి. వాడు నా బావగారు అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? ఆ అబ్బాయి గారిని అడగండి, మా మామయ్య అన్నారో లేదో. ఈ అబ్బాయి అవునండి, నన్ను బావగారు బావగారు అంటూ పలకరించాడండి. వజ్రాల వర్తకుండా అన్నాడు,
ఊరు తెలియదంటే మా వాడిని తోడించి పంపించాను మహారాజా. వాడెవడో పెద్ద గజదంగ మహాప్రభు. ఈ అబ్బాయి గారిని చూసి నేను అరివించానంటే అప్పుడు కొత్త వాళ్ళ గారే అలా అర్థం పెట్టుకోవాలి కదండి మహారాజా. మహారాజా నేనేమి అరివివ్వమని చెప్పలేదు మహారాజా, తనంతట తనే ఇచ్చాడు. కొత్వాల్ వచ్చిన వాడెవడో తెలుసుకోకుండా నీ కొడుకును తోడించి ఎలా పంపించావు? నేనే అడిగాను. నోర్మయ్య పెద్ద పేరం కదా అని దురాస్త అరివించాం. ఆ నష్టాన్ని నువ్వే భరించు. కట్టిపెట్టు నీ కోన. కొత్వాల్ చేతికి చిక్కిన దొంగను విడిచిపెట్టడమే కాక నీ కొడుకును తోడించి ఊరు దోచుకోమని పంపించావా? మన్నించండి మహారాజా, మన్నించండి. వాడు చాలా పెద్ద మనిషిలాగా కనిపించాడు ప్రభు. నోర్మయ్య దొంగతనానికి వచ్చిన వాడు పెద్ద మనిషిలాగా కాక దొంగ అని తన ముఖాన్ని రాసుకుని వస్తాడా? నాన్నగారు ఇలాంటి అసమర్థులను నేను తొలగించి పడేయాలి. రచించండి ప్రభు, రచించండి. ఈ ఒక్క డబ్బు కాయండి. లే కుమార, అంతఃపురంలో దొంగను మనమే పట్టలేకపోయాం. కొత్వాళ్ళని ప్రయోజనం ఏముంది? కొత్వాళ్ళు ఇది ప్రథమ తప్పిదంగా ఏంచి నేను వదిలివేస్తున్నాం. చిత్తం నగరంలో కొత్త ముఖం ఎక్కడ కనిపించినా మా ముందు నిలబెట్టాలి. చిత్తం జాగ్రత్త. చిత్తం ప్రభు వెళ్ళు. చెల్లి ఈ రాత్రి నేను నగర రక్షణకు వెళ్తున్నాను, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అనుమానం కలిగిన రక్షభటులు పక్కనే ఉన్నారు, పిలవండి. అమ్మ బాబాయ్, యువరాజు గారు కూడా అంతఃపురాలు లేకపోతే ఇంకెలాగా? మరి మన ఇద్దరిని మందిరంలో పెట్టి తాళం వేసి ఆ తాళం చే వారినే పట్టుకెళ్ళమని. దొంగల భయం ఉండదు, ఎవరి మీద అనుమానం ఉండదు. మాయా నీ మీద ఎవరికి అనుమానం ఉంటుంది? చెల్లి మాయావతి చెప్పిన ఆలోచన నిర్ధార మంచి, అలాగే చేద్దాం. పలండి. కొత్వాల్ నీ తెలివి తక్కువ మూలంగా దొరికిన దొంగ జారిపోయాడు. మరోసారి ఈ పొరపాటు జరిగితే నీ ఉద్యోగం ఉండటమే కాదు, కఠిన శిక్ష తప్పదు. బంధువులాగా వచ్చి మోసగించాడు ప్రభు, మరోసారి ఇలా జరగనిస్తానా? రాజవీధి రక్షణ నీ వంతు. చిత్తం దళపతి నగర ద్వారాలను నీ మోయించు, ఒక్క పిట్ట కూడా బయటికి పోవడానికి వీల్లేదు. చిత్తం ప్రభు. జాగ్రత్తగా దాచండి వసంతక, ఈ రాత్రికి మనం ఇంకొక విచిత్రం చెయ్యాలి. పద. నేనా? అయ్యో నువ్వవుతే పక్షలోపంలో పారిపోతా, నేను ఎక్కడ పారిపోగలను? నీకేం భయం లేదు, నేనున్నానుగా. రా వస్తానమ్మా. పోయింది. ఎలా పోయింది? చూడు తొక్కి, యువరాజు గారికి ఎప్పుడు నా మీద అనుమానం. మీరేగా మీ అంత తాళం వేసుకొని వెళ్ళారు. ఏమో నా మీద నెపం వేయడానికి ఏ రాత్రి వేళ వచ్చి ఈ తాళం తీసి మీ చెల్లెలు గారి మెళ్ళని హారం దొంగిలించుకుని వెళ్ళారేమో. మాయా ఈ విషయం మా నాన్నగారు తెలిస్తే నా రక్తం కళ్ళ చూస్తారు. ఏమిటి వేసిన తలుపు వేసినట్లేముంది? అమ్మాయి మెళ్ళో వజ్రహారం మాయమైంది. ఏమి దీని తలతలలు, ఏమి దీని మెలమెలు, ఏ రాకుమార్తె మెడలోనూ ఉండవలసిన హారం నూరు వరహాలకి అమ్ముతున్నాం. మా కాపారి కాపటానికి సొమ్ము అవసరం కనుక అమ్ముతున్నాం. నూరు వరహాలు, నూరు వరహాలు మాత్రమే. మూర్ఖ ప్రజలారా, 10,000 వరహాలు విలువ చేసే ఈ హారాన్ని 100 వరహాల కొండకు ముఖముఖాలు చూసుకుంటారు. ఏమిట్రా నీకెక్కడ ఈ వజ్రాల హారం? నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇది తన సొమ్ము. శివ 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 సర్వసంగ పరిత్యాగం కాపాలీకులం
మమ్ము దొంగను నిందించు వాని శిరస్సు వేయి వక్రముల మూర్ఖ. ఈ కబుర్లు కట్టిపెట్టి మహారాజు గారి దగ్గరికి రా. మర్యాదగా రాకపోతే బలవంతంగా ఈడ్చుపోతాం. బలవంతంగా ఈడ్చుకు వెళ్ళడానికి మీకు తరం కాదురా. అందుకే మేమే మర్యాద రావు. ఈ హోరాన్ని మీ రాజుగారి చేత నూరు వరహాల పొలిపి జాయి కాపాలిక పదండి. పులేళ్ళు కక్కుదక మహారాజా, ఈ హారాన్ని మీరు చూడాలని మీ భటులు కోరారు. మేము మీ దగ్గరికి వచ్చాం. మా కాపాలి కావటానికి కావాల్సిన నూరు వరహాలు ఇప్పించండి. ఈ హారాన్ని మీరు స్వీకరించండి. నడివీధిలో అమ్ముతుంటే పట్టుకు తీసుకొచ్చాం మహారాజా. సాధు సాధు అబద్ధం మహారాజా. మాంతటి మేమే వచ్చాం. మామగారు వీడే గజనంగ జైకపోలి పంపట్ జ్ఞానం నిందించుట ఆత్మ వినాశన హేతువురా అజ్ఞాని. స్వామి జైకపోలి, ఈ హారం మీకు ఎలా వచ్చింది? ఆ విషయం మీరు అడగను కూడదు, మాలాంటి గొప్పవారు చెప్పను కూడదు. ఇది యువరాణి ఆభరణం. ప్రతి రాత్రి అంతఃపురంలో ఆభరణాలు మాయమవుతున్నాయి. దీని కారకులు ఎవరో మాకు తెలియాలి. అందువల్ల మీరు చెప్పక తప్పదు. చెప్పక తప్పదా? జైకపోలి మహారాజా, ఈ దొంగతనాలన్నీ చేస్తున్నది డాకినీ పిశాచి. డాకినీ పిశాచమా? అవును. ప్రతి రాత్రి 3-4 యమముల మధ్య అంతఃపురం నుండి ఆకాశ మార్గాన శ్మశాన వాటికి చేరుతోంది. చేరి ఒక విటంతో సరస్సలాపాలు చేస్తోంది. ఆభరణాలన్నీ కానుగ్గా ఇస్తోంది. మా కాపాలిక వ్రతానికి భంగం కలుగుతున్నందుకు నిన్న రాత్రి మేము వారిరువురిని పట్టుకుంటూ ప్రయత్నించాం. విజుడు కాలికి బుద్ధి చెప్పాడు. డాకిన్ని మాత్రం మేము పట్టుకున్నాం. కానీ ఆ పక్షి లోపంలో పట్టు విడిపించుకుని ఆకాశ మార్గాన ఈ అంతఃపురంలో ప్రవేశించింది. ఆమె హారం మాత్రం మా చేతి చిక్కి. డాకిని పిశాచమా? మన అంతఃపురంలోనా? అవును, ఈ అంతఃపురంలోనే. పక్షి రూపంగా మారే ముందు మా కాపాలిక ముద్ర ఆమె వీపు మీద వేసి ఆమె ఎన్ని అవతారాలు దాల్చినా ఆ ముద్ర మాత్రం చెరగ. జై కాపాలిక. ఇదంతా ఏదో కట్టుకథలా ఉంది నాన్నగారు. అవునమ్మా, నమ్మశక్యం కాకుండా ఉంది. ఆమె వీపు మీద ముద్ర వేసి అన్నాడు గా సన్యాసి. అందరినీ పరీక్షిస్తే సరి, నిజం బయటపడుతుంది. రండి. జై కాపాలి. వెళ్ళు నువ్వు. వెళ్ళు. మాయావతి నువ్వు. క్షమించండి మహారాజా, నేను డాక్ నేను కాను. నేను ఈ పరీక్ష ఒప్పుకోను. అందరూ ఒప్పుకున్నప్పుడు నువ్వెందుకు ఒప్పుకోవు? ఈ సన్యాసి ఏదో దారుణమైన అభియోగం చేస్తున్నాడు. ఎవరు ఒప్పుకోకపోతే వారి మీద అనుమానం మిగిలిపోతుంది. నీతో పాటు నేను కూడా పరీక్షకు ఒప్పుకుంటాను. సరేనా? వెళ్ళు. నాన్నగారు. సఖే. అన్నయ్య. సఖి, నువ్వు అలా గుండె పగిలలా ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. ఎంత దుష్టు, ఎంత దుష్టు. నీ వంటి రాకుమారిని నిండు సభలో దాకిని అని అమ్మా. మాయా, నా బ్రతుకంతా అయోమయమైపోయింది. నా మెళ్ళోని వజ్రాల హారం ఎలా మాయమైందో, నా వీపు మీద ఆ పాడుముద్ర ఎలా పడిందో నాకేమీ అర్థం అవడం లేదు. అది సరేగాని సఖి, నిన్నెంతో గారంగా పెంచిన మీ నాన్నగారు, ప్రాణప్రదంగా చూసిన మెన్నయ్య నిన్ను దాకిని పిశాచి అని ఎలా నమ్మగలిగారు? నాకు అంతు పట్టడం లేదు. అయితే మాయా, నేను పిశాచిని కాదని నువ్వు నమ్ముతున్నావా? పిచ్చిదాన, నువ్వు అపం శుభం ఎరుగని కన్ని పిల్లవు. నువ్వు డాకినవేమిటి? మాయా, నువ్వైనా ఆ మాట అన్నా అదే 10,000. అదేమి సఖి,
ఎవడో దొంగ సన్యాసి ఏదో అన్నంత మాత్రాన సఖి ఆ సన్యాసి దొంగే. ఇందాక నుంచి ఆ ముఖం ఎక్కడ చూసానా అని ఆలోచిస్తున్నాను. వాడి నువ్వు ఎరుగుదువా? ఎరుగుదువా ఏంటి, అప్పుడు గడ్డమే లేదు. మా నాన్నగారు నేను అడుగుదారిని వస్తుంటే మమ్మల్ని నాన్న తిప్పలు పెట్టాడు. నా అన్నగారు విరుగుడు మంత్రం చదివేసరికి ఒకటే పరుగు. అప్పో వాడి దగ్గర గంట పేరుండ విద్యలు కూడా ఉన్నాయి. ఆ దుర్మార్గుడికి నా మీద ఎందుకు ఇంత కక్ష? ఎందుకేమిటి, తేలుకి కుట్టడం స్వభావం. అరణ్యంలో ఆడెక్కడుంటాడో నాకు బాగా తెలుసు. వాణ్ణి పట్టి బంధించి తీసుకొద్దాం. మా నాన్నగారు ఇప్పుడు నేను ఏం చెప్పినా నమ్మరు. పోనీ మన ఇద్దరం వెళ్దాం. మనవా? అబలల మన వల్ల ఏమవుతుంది? వాడి దగ్గర ఎన్నో విద్యలున్నాయని నువ్వే చెప్పావు. సఖి, ఇంత దారుణమైన మచ్చ నీ మీద ఉండగా ప్రాణాలు పోయినా దాన్ని రూపుమాపాల్సిందే. ఈ కళంకంతో బ్రతికే కన్నా చావే మేలు. అయితే అంతఃపురం దాటి బయటపడటం ఎలా? అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయేటప్పుడు మగవేషాలు వేసుకొని మన గదిలోంచి ఉద్యానవనంలోకి దూకి నిచ్చెన ద్వారా తోటగోడ దాటి అవతల పడదాం. అంతా ఏర్పాటు చేస్తానుగా. సఖి, నీకన్నా ఆప్తులు నాకెవ్వరూ లేరు. సరేరా. సఖి, తెల్లవారులో నడిచి నా కాళ్ళు పచ్చి పుండ్లలా ఉన్నాయి. ఇక నేను ఒక అడుగు కూడా వేయలేను. అవును పాపం, ఎండకందెరుగని సుకుమారుడు. ఇక్కడెక్కడో ఎదురుపడ్డాడు ఆ దొంగ. అయ్యా, నా దగ్గర సొమ్ము లేవి లేవు, నన్ను ఓపి పెట్టండి. అరే కలవగ తీరా, ఆడపిల్లరు చిన్న ముక్కలా ఉందిరా. రక్షించండి, రక్షించండి. పల్లాండు నూరాయిరం. ఒరే కిక్కర్లు, ఆ ఆడపిల్లని విడుస్తారా లేదట? మర్యాదగా తప్పుకో, లేకపోతే దేహశుద్ధి తప్పదు. శిష్యులు, మన తిరువాయుధములు తెయ్యుడు. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చేయండి. కింకరులంతా నిష్క్రమించినట్లేనా? తిరుగు దెబ్బలను తట్టుకోలేక పిక్కపల నుంచారు పిరిగి పొందరు. ఆచార్య, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. చిన్నదాన, నీవెవరి దానవు? నిన్నెత్తటకు చేర్చవలను. పైన వాళ్ళందరికీ దూరమైన అభాగ్యురాన్ని, ఎక్కడికి వెళ్ళాలో నాకే తోచడం లేదు. చూడు, ఇచ్చటకు సమీపంలో ఒక మహారాణి వారి భవనం ఉన్నది. ఆమె నిన్ను తన సోదరి వలె ఆదరించును. అభ్యంతరము లేకున్నచో మేము మిమ్మత్తటికి చేర్చడం. అలాగే, కానీ నా ప్రాణసఖి ఏమైందో. అయ్యో, ప్రాణసఖో ప్రాణసఖి, మీరు సరిపోతుంది చూసుకుంటే మీ ప్రాణాలు పోతాయి ముందు. అయ్యో, బందుకోట్లు వస్తున్నారు, మిమ్మల్ని జాగ్రత్తగా అక్కడ దయబెట్టి తర్వాత మీకు సరికోసం వచ్చి వారిని మీకు అప్పగిస్తాం. మదండి గురుదేవా, పల్లాండు
పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోటి నూరాయిరం పలగోటి నూరాయిరం. స్వాగతం సుస్వాగతం. తమ ఊరు భూలోక వైకుంఠం తిరువరంగపురం. తమ పేరు శ్రీమాన్ ప్రతివాది మత్సేప కంఠీరవ ఉగ్ర నరసింహాచారులంగార్లయ్యవ. మా మహారాణి నిజంగా అదృష్టవంతురాలు. శిష్యులందరికీ వేరే విడుదల ఏర్పాటు చేశాం. మీకు కూడా అక్కడే విడుదల అయితే పదండి. దయచేయండి దయచేయండి, ఆసనం అలంకరించండి. మహారాణి పుణ్య దంపతులు వేంచేశారు. స్వామి, మీ రాక వల్ల మా గృహం పావనమైంది. దీర్ఘ సుమంగళీ భావ. ఈ దినం ఇంతవరకు ఒకదంటా కనబడలేదు. నిత్యం జరిపే దంపతి పూజకు అంతరాయం కలుగుతుందేమోనని భయపడ్డారు మహారాణి. మా దిగులు పోగొట్టడానికి సాక్షాత్తు ఆ పురాణ దంపతులే దిగి వచ్చినట్లుంది. చంపా, దంపతి పూజకు అన్ని ఏర్పాట్లు చేయించు. చిత్తం మహారాణి. స్వామి, ఒక్క క్షణం విశ్రమించండి. అయ్యా, ఏమిటిది? పుణ్య దంపతులు అంటున్నారు, పూజలు అంటున్నారు. అదే, ఈ మహాసాక్షి సాక్షాత్తు భూదేవి అనుకో. ఈవిడ భర్త ఏదో ప్రమాదకరమైన కార్యం సాధించడానికి దూరదేశాలు వెళ్ళాడు. ఆయన క్షేమం కోసం ఈవిడ ప్రతిదినం దంపతి పూజ చేస్తూ ఉంటుంది, దండిగా దానాలు ఇస్తూ ఉంటుంది. ఏదో పేద పండితుణ్ణి కాస్తంత నువ్వు దయతలిచి సహాయం చేశావంటే. అంటే ఏమీ లేదు, కొద్ది ఘడియలు మాత్రమే నటిస్తే చాలు. ఏమిటి, నీ భార్యగానా? అంతే అంతే. నువ్వు అడుగుతున్నదేమిటో నీకు తెలిసి అడుగుతున్నావా? నన్ను నీ భార్యగా నటించమంటున్నావా? నీ వంటి మహాపండితుడు కోరదగిందేలా ఇది? సుందరి, శాస్త్ర దూష్యం కాదు గనకనే నిన్ను ఈ నటనకు ఒప్పుకోమన్నాను. ఏదో ఈ పేద కుటుంబీకుడికి ఒక్క ఏడాది పాటు జీవనోపాధి కల్పించిన పుణ్యం నీకు దక్కుతుందని ఆశపడ్డాను. చాలే, నీ పాడు సంభావన కోసం ఒక కన్నె పిల్లని. రంగరంగ శ్రీరంగరంగ, ఆనాడు అరణ్యంలో దొంగల బారి నుంచి నిన్ను కాపాడకపోతే ఈ కన్యాత్వం ఏమైపోయేదో. ఆ సహాయానికి ప్రతిగా ఈ మాత్రం చెయ్యకపోతావా అని ఆశపడ్డాను. రంగరంగ శ్రీరంగరంగ, ఇంకా నాకు మరణమే శరణ్యం. రంగా కావేటి రంగ, కావేటి రంగ. తీసుకో తీసుకో. అయ్యా, ఏమిటిది? ఏమున్నది, ఇంకేమున్నది? ఆ సాధ్యమణికి పుణ్యపురుషుల ఎడల ఎంతటి భక్తో, వంచకుల ఎడల అంతటి కాఠిన్యమును. నాకెలాగూ మరణ శిక్ష తప్పదు. నీ చేతులతోనే నన్ను ఆ పెరుమాళ్ల సన్నిధికి పంపించి పుణ్యం కట్టుకో. సాటి పండితుల సమక్షంలో శిష్యుల ఎదుట నేను అవమానాన్ని భరించలేను. రంగరంగ, నన్ను కరతీర్చి నేను చేసిన మేలుకు ప్రత్యుపకారం చెల్లించు. అయ్యా ఆచార్యులం గారు, ఆలస్యం చెయ్యకు. ఆమె వచ్చేలోగా ఈ నిరంతక జీవితాన్ని అంత చెయ్యి. తీసుకో తీసుకో. వద్దు వద్దు, నేను అంత దారుణం చెయ్యలేను. అయితే ఇంక నాకు తప్పదు, ఆత్మహత్య మహాపాతకం అని తెలుసు. అది ఏం చెయ్యను రంగా, రంగ రంగా. ఐక్యం చేసుకో. వదులు, అయ్యయ్యో, నువ్వు చెయ్యవు, నన్ను చేసుకోనివ్వవు, ఎట్లా తెచ్చేది? వదులు, నన్ను ఆపగు, నన్ను ఆపగు, నన్ను ఆపగు. చెప్పినట్టే ఉంటాను. నిజంగానా? నిజంగానే. ఇది వరకు నాకు జరిగిన అవమానాల కన్నా ఇదేం పెద్దది కాదు. ఒక పేద పండితుడికి సహాయం చేశానన్న సంతృప్తేనే మిగులుతుంది. ఇంత దూరం వచ్చాక ఎందుకమ్మా సిగ్గు? మహారాణి, ఎందుకు ఈ లాంఛనాలన్నీ? అమ్మా, ఇది మా దంపతి పూజలో మొదటి ఘట్టం. మా మందిరంలో మళ్ళీ వివాహం జరిగితే గాని ఆ దంపతులు పూజ చేయటానికి అర్హులు కారు. నాకు ఇదంతా ఏదో అపసవ్యంగా కనిపిస్తోంది మహారాణి. తప్పు సోదరి, అలా అనకూడదు.
దేవుడిచ్చిన భర్త సరసను కూర్చొని వివాహ లాంఛనాలు జరిపించుకోవటానికి ఏ భార్యకు అభ్యంతరం ఉండకూడదు. ముహూర్తం దగ్గరికి వచ్చిందమ్మా, వధువు తీసుకురండి, వెళ్ళండి మీరు. మాంగళ్య ధారణ కానివ్వండి. రాజేంది మీరు కానివ్వండి చెప్తాను. మీరు బాబు అబ్బా 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 తీసుకోండి. గంధం పూయించండి. అక్క ఈ గంధం బావగారికి పూయి. మరి బావగారు తమలపాకులు చిలకలు తెచ్చారా? ఓ సిద్ధంగా ఉన్నాయి మహారాణి. అక్క ఇది బావగారి నోటికి అందించు. అయ్యో పాపం, వేలు కొరికానా? తమలపాకుల కంటే రుచిగా ఉన్నట్టుంది ప్రియురాలి వేలు. స్వామి, మీ ఇద్దరిని చూస్తుంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామాదేవి జ్ఞాపకం వస్తున్నారు. ఓహో, ఎంత మంచి పోలిక తెచ్చారు మహారాణి. అమ్మవారు సాక్షాత్తు సత్యభామలాగే ఉన్నారు. స్వామి, ఇక చాలు నాటకం. ఆమెను చూస్తే జాలిస్తుంది. పిచ్చిదా, చింత చచ్చినా పులుసు చావలేదు. చూసావుగా, ఈ స్థితిలో కూడా ఆమె తలబిరుసుతను. ఆ దుర్మార్గుల పాపం పూర్తిగా పండాలి. అహంకారం అధికారం అతను నశించాలి. వాళ్ళు నీ పాదాల మీద పడి క్షమాభిక్ష వేడుకోవాలి. అంతవరకు వాళ్ళని దయదలచుకు. అమ్మ, అది సరే గాని ఈ నాటకం అంతా చూస్తుంటే పూర్వపు నా ముసలితనం జ్ఞాపకం వస్తుంది కదా. పోండి స్వామి. అమృత ఏమయ్యా, నీకేదో దక్షిణ లభిస్తుంది అంటే నీకు భారీగా నటించడానికి అంగీకరించాను. ఈ మాంగళ్య ధారణ ఏమిటి, ఈ శోభన లాంఛనాలు ఏమిటి? హే బాలామణి, విధి చేతలు విచిత్రములు. దైవ నిర్ణయముకు అందరూ తల వంచవలసినదే రంగరంగ పరిస్థితి అంగీకరించి మనస్సును సమాధానపరుచుకునివలే. అయితే నీకు తెలిసి నాటకం ఆడించావా? కోపగించకు ప్రేయసి, ఇలా రా నా సరసన కూర్చుని ఆ ఫలాహారములు నీ చేతను ముద్దు ముద్దుగా నా నోటికి అందించుచు రా. దుర్మార్గురా. రంగరంగ, పెరుమాళ్ళు అనుగ్రహించిన తిరుభర్తను తిరస్కరించుట తగునా? మహారాణి మహారాణి, ఆ దుర్మార్గుడి బారి నుంచి మీరే నన్ను రక్షించాలి. ఎవరమ్మా, నిన్న ఎవరేం చేశారు? ఆయనే. ఏదో మహాపండితుడు ఉత్తముడు అని భ్రమపడ్డాను, కానీ వట్టి వంచకుడు. తనకు భారీగా నటిస్తే ఏదో సంభావన లభిస్తుందని ప్రాధేయపడ్డాడు. సరేనన్నాను,
మహారాణి, నేను ఒక నిర్భాగ్యురాలిని, కళ్ళె పిల్లని. ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పిచ్చిదానా, ఇది వరకు కాకపోయినా ఈనాడు ఆయనకు అగ్నిసాక్షిగా భార్య అయ్యావు కదా. లేదు మహారాణి, ఊరికే నటించాను అంతే. చెల్లి, వివాహ విషయంలో నటనేమిటి? నీకిష్టమున్నా లేకపోయినా ఆయనే నీకు భర్త. మీరు ఆ మాట అంటున్నారా మహారాణి? ఆ దుర్మార్గుడు మోసాన్ని బయట పెడితే మీరైనా అతన్ని దండిస్తారని ఆశపడ్డాను. నువ్వా? అవును నేను. దుర్మార్గురాలా, ఈ విధంగా నా మీద పగ తెచ్చుకున్నావా? చెల్లి, దేవుడిచ్చిన భర్త ముదుసలి అయినా కురుపి అయినా అతనే దైవంగా భావించి పూజించాలి. అది భారతశ్రీ ధర్మం. దుర్మార్గుడా, నాకు ఇప్పుడంతా అర్థమైంది. ఇది మీరందరూ కలిసి ఆడిన నాటకం. ఇంతకింత అనుభవించకపోరు. మా అన్నయ్యని సైన్యంతో తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ రూపు మాపేదాకా నేను నిద్రపోను. సుందరి మాంగళ్యం. మిత్రమా, పద పట్టుకుందాం. అన్నంత పని చేస్తుందా ఆ రాక్షసి? ఇంకా ఏం చేస్తుంది? మనల్ని పెట్టిన అవస్థలకు వాళ్ళ పాపం ఈనాటికి పండింది. పోదాం పనండి, తర్వాత కార్యక్రమం ఆలోచిద్దాం. ఎంత పనిచేసావమ్మా, అంతఃపురం వదిలి ఈ కీకారణ్యంలో ఒంటరిగా ఎలా బ్రతుదామని వచ్చావమ్మా? నా మీద పడ్డ మచ్చ మాపుకోవడానికి ఆ దొంగ సన్యాసిని పట్టుకుందామని వచ్చాను. అన్నయ్య, ఆ అమృతవల్లి ఎంత దారుణం చేసిందో తెలుసా? అమృతవల్లి ఏం చేసింది? ఆ దుర్మార్గురాలు ఎక్కడ? దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తాను. ఆ పని నీ వల్ల కాదురా కుమారా, శ్రీదత్తుడు సర్వశక్తిమంతుడు. అయ్యా, మీరెవరు? శ్రీదత్తుని ఎలా అడుగు? అదంతా ఒక పెద్ద గాథ రా కుమార. ముందు నన్ను క్రిందికి దించండి, సవిస్తరంగా చెబుతా. పట్లారా, క్రిందికి దించండి. కాలు కదపలేని వారు మీరు చెట్టుపైకి ఎలా ఎక్కగలిగారు? ఇదంతా ఆ శ్రీదత్తుడు అల్లిన మాయాజాలం రాకుమార్. ఒకప్పుడు సర్వశక్తులు కలిగిన యక్షుణ్ణి, ఆ దుర్మార్గుడు నన్ను మోసగించి నా శక్తులన్నీ సంగ్రహించి నన్నీ స్థితికి తెచ్చాడు. వాణ్ణి సంహరించగలిగే నేనొక్కడిని. అందుకు నీ సహాయం కూడా కావాలి రా కుమార. మీకేం సహాయం కావాలో చెప్పండి, చెప్తాను. అవసరం వచ్చినప్పుడు చెప్తానుక. రాకుమారి చాలా బడలినట్లుంది, ముందు రాజభవనానికి వెళదాం పదండి. పదండి. రాజా, నా బిడ్డను కంటికి రెప్పవలే కాపాడుతానని మాట ఇచ్చి ఇలా కారణాలు పాలు చేస్తారా? మీకేమైనా న్యాయంగా ఉందా? మహర్షి, మా శ్రద్ధాలోపం ఏమీ లేదు. మీ బిడ్డతో పాటు నా కుమార్తె కూడా కనిపించడం లేదు. దేశం నలుమూలలా గాలిస్తున్నాం. యువరాజు స్వయంగా ఈ పని మీదే వెళ్ళాడు. విచారించవలసిన సమయం కాదు, విచారించకండి గురుదేవ. నాన్నగారు. అమ్మా, అమ్మా, వచ్చావా తల్లి, వచ్చావా తల్లి, వచ్చావా. కుమారా, మాయావతి ఏమైంది? ఆమె జాడ తెలియలేదు నాన్నగారు. తెలియలేదు? అబద్ధం, మోసం. యువరాజే నా బిడ్డను కావాలని మాయం చేశాడు. యువరాణికి ఈ నాటకంలో భాగం ఉంది. నాకంతా అర్థమైంది. నేనిది ఒక్కనాటికి సహించను. ఈ వంశాన్ని సమూలంగా సర్వనాశనం చేస్తాను. ఓం తత్సత్ రసో వైసహ అహం బ్రహ్మస్మి శిష్య తేనాక మండలం. అమ్మో శాంతి. ఈ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తే గాని శాంతి లభించరు. అయ్యో, మీరు ఆగ్రహిస్తే ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది. శాంతి. అయ్యో మహారాజా. మహర్షి, ఆగ్రహించండి. సైన్యాన్ని పంపించి నాలుగు ప్రక్కల వెతికిస్తాను.
మరి కొంచెం విశ్రమించండి. నడవండి, బాగుండదు, నడవండి. అకుమారా, రాకుమారా, అపాయం ముంచుకొస్తుంది, త్వరపడాలి. ఆ గురు శిష్యులు ఎవరో తెలుసా? శ్రీదత్తుని అనుచరులు. మిమ్మలను సంహరించడానికి వచ్చారు. తక్షణంనే అరిగిందిచ్చావంటేనే మీరు బ్రతుకుతారు, లేదా సర్వనాశనం తప్పదు. రాకుమారి, చూస్తావేమమ్మా, ఆ కమండలం మీ అన్నదాని చేతికి ఇవ్వు. ఏం చేయమంటారు చెప్పండి గురుదేవ్. నీ యవ్వనాన్ని నాకు ధారపోయారు. కలవరపడకు రాకుమారా, శ్రీదత్తుని సంహరించి తిరిగి నీ యవ్వనాన్ని నీకే ఇచ్చేస్తానులే. వ్యవధి లేదు, సందేహించకు. రా దగ్గరకు, రా రా. ఆ నీరు నా చేతిలో పోస్తూ చెప్పు, తేదదామి మమ యవ్వనం. చెప్పు, తేదదామి మమ యౌవనం, తేదదామి మమ యౌవనం, తేదదామి మమ యౌవనం. అన్నయ్య, 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 అన్నయ్య. కుమారా, నీ వచ్చే వరకు నీవిక్కడే ఉంది. స్వామి, కంగారు పడ. అమృతవల్లి పాతివ్రత్యాన్ని భంగపరిస్తే ఆ శ్రీదత్తుడు శక్తిహీనుడవుతాడు. అప్పుడు ఆ పాపి మన వంట ఇంటి కుందే. స్వామి, త్వరగా చండాలుని హతమార్చి తిరిగి రండి. నేను ఈ బాధ భరించలేను. అలాగే. అయ్యో కుమారా, నాయన, నువ్వేనా? అవును నాన్నగారు, నేనే. ఏమిటి మాయ? భయపడకండి మహారాజా, మీ కుమారుని యవ్వనం నేను దానం పొందాను. ఎవరు మీరు? ఏమిటి అన్యాయం? వారు సర్వసిద్ధులు పొందిన యక్షులు నాన్నగారు. ఆ శ్రీదత్తుని మీద పగ సాధించడానికి ఈ పని చేయక తప్పింది కాదు మహారాజా. అయ్యా, మాకు పగ వద్దు, ప్రతీకారం వద్దు. నా బిడ్డకు తిరిగి యవ్వనం ప్రసాదించండి. ఆ శ్రీదత్తుడు, అమృతవల్లి ఎక్కడ సుఖంగా బ్రతికినా మాకు అభ్యంతరం లేదు. మహారాజా, రాకుమారి ఎడల ఆ అమృతవల్లి ఎంత అపచారం చేసిందో ఆమెనే అడగండి. వారిని మీరు క్షమించినా నేను క్షమించలేను. అవును నాన్నగారు, ఒక్కనాటికి క్షమించడానికి వీల్లేదు. వాళ్ళు సర్వనాశనం కావలసింది. తల్లి, మీరిక ఏమీ అడ్డు చెప్పకండి నాన్నగారు. గురుదేవ, మీరు వెళ్ళి రండి. నాయన. మహారాజా, కొద్ది ఘడియలు ఓపిక పట్టండి. ఆ ద్రోహుల కళేబరాలు మీ కాళ్ళ దగ్గర దొరుకుతాయి. యువరాజు తన యవ్వనాన్ని తిరిగి పొందుతాడు. ఏమిటో ఇదంతా నాకు మాయగా ఉంది. ఏమవుతుంది? శత్రువులు పాదాక్రాంతులయ్యారు. స్వామి, మీకు విజయం కలగాలని భగవంతుని 1000 విధాన ప్రార్థించాలి. నా ప్రార్థన ఫలించింది. స్వామి, మీ మిత్రులు ఏమయ్యారు? విజయోత్సవంలో మునిగి తేలుతూ రాజధానిలో ఉన్నారు. ఈ శుభవార్త నీకు అందచేయటానికి నేనే స్వయంగా వచ్చాను. ఎక్కడికి? నాన్నగారికి శుభవార్త తెలియజేయడానికి. ఈ ఆనందోత్సవం ముగిశాక నేనే స్వయంగా వారితో చెప్తాను. రా ప్రియ, కూర్చో. ఈ ఆనందోత్సవానికి ఈ దుస్తులు తగినవి కాదు. అసలు దుస్తులతో పని ఉంది. ఆనందం హృదయంలో ఉండాలి కానీ. అది కాదు స్వామి, మన ఆనందం అపురూపమైంది. క్షణాలు వస్తాను. వాడు మాయాడు, వాడు కామరూపంలో వచ్చాడు. నీకేం భయం లేదు, ఉండు. నువ్వు ఇక్కడే ఉండి చోద్యం. అవును గురుదేవ, తమ శిష్య పరమాణువును. రోజు నా వద్ద నేర్చుకున్న విద్యలు నాపైనే ప్రయోగిస్తున్నావా? గురువు గారు లింగాన్ని మృంగితే శిష్య పరమాణువు గుడినే మృంగగలడు.
గురువుకు తగిన గుణపాఠం చెప్పడానికే వచ్చాను. ఆ గుణపాఠం ఏదో ఇప్పుడే చెప్తాను. అప్పుడే ఏమైంది? నీ బంధుమిత్రులందరినీ సర్వనాశనం చేస్తాను. ఆ ఘంటాసురుడు నాకు తెలుసు నాయన, నీవెందుకు నన్ను స్మరించావు? ఆ మాయావి నీ సర్వశక్తులు హరించి నిన్ను నిర్వీర్యుణ్ణి చేయడానికి పైశాచ గుహలో పాతాళ హోమం ప్రారంభించాడు. సూర్యోదయం వరకు అది నిర్విఘ్నంగా కొనసాగితే నీకు ప్రాణాపాయం తప్పదు. తక్షణం వెళ్ళి హోమభంగం చేయాలి. అలాగే గురుదేవ. విజయ్. నమో భగవతి రుద్రాయ నమ్. ఓం ఆగ్నేయ దిగ్భాగే అగ్నిర్నామ దేవత. ఓం భూర్భువస్సువ స్వాహ అగ్నయే దన్నమమ. చండాలురా, పవిత్రమైన హోమాన్ని భద్రపరుస్తావా? పాప బుద్ధితో చేయి హోమము పవిత్రమైనది అవుతుందా? ముందు నిన్ను కరతీర్చకుండా ముసలి వర్గును కరతీర్చడం నా లేఖం. Thank you.
దుర్మార్గుడు తన పంచప్రాణాలను ఐదుగురు రాక్షసులుగా ప్రతిష్ఠించాడు. నీవు చంపిన నలుగురు నాలుగు ప్రాణాలు. ఐదవ ప్రాణం ధూమాసుర రూపంలో కాళీ గుహలో ఉన్నది. కాళీ విగ్రహం ప్రక్కనున్న భైరవ విగ్రహాన్ని ఛేదిస్తే గానే ఆ పాపి చావడు. త్వరపడు, వెళ్ళు. వారిని ఇప్పుడే యమపురికి సాగనంపి వస్తున్నాను. నువ్వు పట్లారా, వాడిని బంధించండి. దుర్మార్గుడ, నీ పొగరు ఎలా అంటాలో నాకు తెలుసు. పట్లారా, చెరసాలలో ఉన్న వీడి తండ్రి శిరచ్ఛేదం చేసిరండి. చెరసాల వరకు పోనక్కర్లేదు. నువ్వు శత్రువులు అనుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. చేతనైంది చెయ్యి. చెరసాలలో ఉన్న వీళ్ళు బయటికి ఎలా వచ్చారు? అదే అసలు రహస్యం. అది నీకు జన్మలో అర్థం కాదులే. రాజద్రోహం చేసి రాజభవనంలో ప్రవేశిస్తారా? మీకు ఎన్ని గుండెలు ఉన్నాయి? మేము చేసింది రాజద్రోహం ఒకటి. మరి నువ్వు ప్రజాద్రోహం, గురుద్రోహం, స్వామిద్రోహం, ఆత్మద్రోహం కూడా చేసుకుని నీ అంతటి నువ్వే సర్వనాశనం అయిపోయి. నిన్ను బాగు చేయాలంటే బ్రహ్మతరం కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నా మిత్రుడు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. ఏమయ్యా చాలించు మూర్ఖుడా, పట్టాలా వీళ్ళందరినీ హతమార్చండి. ద్రోహి, మాయమంత్రాలు ఉపయోగిస్తున్నావా? చేతనైతే వీరోచితంగా పోరాడి నీ ప్రతాపం చూపించు. రాకుమార, నీ మీద అసాధారణ విద్యలేవి ప్రదర్శించు. చేతనైతే నన్ను జయించు. అలాగే. Thank you.
స్వామి, రాకుమారుడు నా సోదరుని వంటి వాడు, మాధవతి నా చెల్లెలు. ఆమె కంట తడి పెడితే మనకు క్షేమం కాదు. రాకుమారుడికి ప్రాణదానం చేయండి, నా ప్రార్థన మన్నించండి. అమృతం అక్క, అక్క, నేను మా అన్నయ్య నేను నష్ట కష్టాలు పాలు చేసిన అన్నీ మర్చిపోయి మా అన్నయ్యను రక్షించావు. నీ ఔదార్యం మానవుల్లోనే అరుజు. నీ పాదాలకు నమస్కరిస్తే నా పాపాలకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. చెల్లి, నమస్కరించవలసింది నాకు కాదు, వారికి. ఆనాడేదో ఆవేశం వారిని తిరస్కరించి వచ్చేసాను. ఇప్పుడేనా శ్రీవారికి హృదయపూర్వకంగా నమస్కరించు. శ్రీవారా? అవును, వారే నీకు నాకు దేవుడిచ్చిన భర్త. మీరు నాకు భర్తగా అనుగ్రహించిన ఆ ముక్కారులు చూసి వీరే. నీ ఇష్టసఖిగా అంతఃపురంలో చేరి నిన్నన్ని విధాలా ఆడించిన ఆ మాయావతి వేరే. పిల్లకు పిల్లకు ఏమిటే? ఆచార్యులు వారి అవతారంలో నిన్ను చేపట్టింది కూడా వీరే. అక్క, ఆనాడు చేసిన ప్రతిజ్ఞ అక్షరాలా నెరవేర్చుకున్నావు. సామర్థ్యం అంటే నీది. ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేచెల్లి, అంతా భగవంతుని విలాసం. ఆయన మనకెవరిని భర్తగా నిర్ణయిస్తే ఆయనే దైవంగా ఎంచి మనం పూజించాలి. స్వామి. స్వామి. అమృత. స్వామి. నా వంటి అహంకారికి, మీ వంటి అసహాయ సూర్యుని భర్తగా అనుగ్రహించాడు భగవంతుడు. నేనెంత అదృష్టవంతురాలి. నాయన, శ్రీదత్త, బిడ్డల మీద మమకారం కొద్ది రాజధర్మాన్ని విస్మరించి ఎన్నో అకృత్యాలు చేశారు. నన్ను మన్నించున్నాయని. అంత మాట రకండి మహారాజు. శ్రీదత్త, అధికార మదం నన్ను అంధుని చేసి కొద్ది గొప్పల తారతమ్యం పుట్టుకులో లేదని, స్వయం కృషి వల్ల సామాన్యుడు కూడా ఉన్నత స్థానం చేరుకోగలడని నిరూపించాను. నాకు గురుతుల్యుడవైన అబ్బా, ఇన్నాళ్ళకి యువరాజు నోటి వెంట ఒక్క విలువైన మాట విన్నాం. నన్ను చూసి భయపడక్కర్లేదు. నేను ఇప్పుడు వెనకటి యువరాజును కాదు, మీ మిత్రుణ్ణి, మీ సోదరుడు. ముందు నమస్కరించవలసింది నాకు. మహారాజా, నేను ఎల్లప్పుడూ మీ సేవకుణ్ణి. కాదు ప్రతీకారి, ఈ రాజ్యంలో ప్రభువులు సేవకులు అనే తారతమ్యం లేదు. ఒక అసహాయ సూర్యుని కన్నా తండ్రికి నీ నీకన్నా గౌరవానికి అర్పులేవాడు. నాయన, ఆదర్శ దంపతులై కలకాలం వర్ధిల్లండి. నాయన, పుత్ర పౌత్ర అభివృద్ధి.